ఫతేహా బిస్మిల్లా అని చెప్తే నడిచేది, బిస్మిల్లా అని చెప్తే ఆగేది. అంటే వాయిస్ రిమోట్, వాయిస్ రిమోట్ అంటే తెలుసు కదా, వాయిస్ రిమోట్ నోటితో చెప్తే నడిచేది, నోటితో చెప్తే ఆగేది. మరి ఏంటి సముద్రంలోనా? లేదు, సముద్రంలో మహామహానా టైటానిక్ మునిగిపోయింది. 1912లో టైటానిక్ నావా ఎన్నో కోట్ల రూపాయలు, బిలియన్ కోట్లు పెట్టి తయారు చేశారు, మాకంటే గొప్ప నావ ఏదీ లేదన్నారు. 2.5 గంటల్లో సమాధి అయిపోయింది సముద్రంలో. సముద్రంలో ఏం తుఫాన్ ఉందా? తుఫాన్ కూడా లేదు. ఒక ఐస్ బర్గ్ కి ఐస్ కొండ గుద్దుకొని లోనే మునిగిపోయింది. 1500 మంది విఐపీస్ మేధావులు ఉమ్మలిస్లాం తయారు చేసినటువంటి నావ కర్రలు మేకులు ఉపయోగించి తయారు చేశారు. అదేమైనా సముద్రంలో నడిచిందా అంటే కాదు, సముద్రంలో కాదు, జల ప్రళయంలో. జల ప్రళయం అంటే ఎలా ఉంటుంది? ఎటు నుండి ఏ కెరటం వస్తుందో చెప్పలేము, ఎటు నుండి ఎలా ప్రళయం వస్తుందో చెప్పలేము. అన్నింటినీ తట్టుకొని నడవగలగాలి అటువంటి నావ. మరి ఆ కెరటాలు ఎలా వచ్చేవి? ఖురాన్ అంటుంది పర్వతాల లాంటి కెరటాలు వచ్చేవి, కొండల లాంటి కెరటాలు. కొండ అంటే అన్నిటికంటే పెద్ద కొండ మన యొక్క దేశంలో, మన దేశంలోనే ఉంది హిమాలయ. ఎంతండి దాని ఎత్తు? 8.9 కిలోమీటర్స్, అంటే సుమారుగా 9 కిలోమీటర్లు ఎత్తున్నటువంటి కొండ. అంచనా వేయండి అటువంటి కెరటాలు లెగిసాయంటే అందులో నావ నడుస్తుందా? లేటెస్ట్ టెక్నాలజీ వాళ్ళు కూడా తయారు చేయలేరు, కానీ 2012 అనే పేరుతో పిక్చర్ తయారు చేసి అందులో ఏదో ఒక నావ తయారు చేసి విఐపీలందరూ కూడా రక్షణ పొందినట్టు తయారు చేసి ప్రజలందరినీ కూడా భ్రమకు గురి చేశారు. కానీ అదొక నూహు అలైహిస్సలాం వారు తయారు చేసిన నావ చెక్కు చెదరలేదు, చెక్కు చెదరలేదు. ఇప్పుడు కూడా ఆ నావ ఉంది. వస్తవత్ అలల్ జూది, జూది అనే కొండలపై వెళ్ళి ఆ నావ ఆగిందని చెప్పి ఖురాన్ అంటుంది. కరెక్ట్ గా జూదీ కొండలపైనే ఆ నావ ఉంది. ఇతర గ్రంథాల్లో చెప్పినటువంటి కొండలపై ఎత్తికితే దొరకలేదు. ఉదాహరణకు బైబిల్ నేను కూడా చదివాను, అందులో ఉన్నటువంటి ఏ కొండలైతే చెప్పబడ్డ ఆ కొండలపై దొరకలేదు. జూదీ కరెక్ట్ గా చెప్పినటువంటి ఖురాన్ చెప్పినటువంటి ఆయత్ ప్రకారం అదే కొండపై ఆ నావ దొరికింది. అల్హమ్దులిల్లా. మరి ఆ నావ ఎలా నడిచింది? పర్వతం లాంటి కెరటాలు లెగిసేవి. హజరత్ నూహ్ అలైహిస్సలాం తన కుమారుడితో అన్నాడు, యా బునయ్య ఇర్కబ్ మఅనా ఫలా తకుమ్ మఅల్ కాఫిరీన్. ఓనా కుమారా, రా నావకు పో, సత్య తిరస్కారంలో చేరవద్దు. దాని కుమారుడు ఏమన్నారు? ఖాన సాహిల జబలిన్ యాసిముని మినల్ మా, నాన్నగారు పర్వతాలు ఎక్కిపోతాను, అదిగో కొండలు కనిపిస్తున్నా, కొండపై ఎక్కిపోతాను, అది నన్ను కాపాడుతాయి అన్నారు. కానీ నూహ్ అలైహిస్సలాం అన్నారు, లా ఆసిమల్ యౌమ మిన్ అమ్రిల్లా ఇల్లా మర్ రహీమ్, ఈ రోజు అల్లాహ్ సుబ్హానహు వ తాలా యొక్క శిక్ష నుండి ఎవరు కాపాడలేరు, దేనిలో కూడా రక్షణ లేదు, నాలో లేదు, ఈ నావలో లేదు, పర్వతం లేదు, దేట్లో కూడా లేదు. ఇల్లా మర్ రహీమ్, అల్లాహ్ ఎవరినైతే కరుణిస్తారో వారే కాపాడబడతారు. అల్లాహ్ సుబ్హానహు వ తాలా ఈ లోపు ఒక కెరటం వచ్చింది, నూహ్ అలైహిస్సలాం వారి కుమారుణ్ణి తీసుకెళ్తే. అప్పుడు నూహ్ అలైహిస్సలాం ఏం చేశారు? వనాదా నూహ్ రబ్బహు, రబ్బి ఇన్న బని మిన్ అహ్లి వ ఇన్న వాదకల్ హక్కు వ అంత హకుముల్ హాకిమీన్. అల్లా ఓ నా ప్రభువా, దేవా, నా కుమారుడు పుట్టుకెళ్ళిపోతున్నాడు, ఇంతకంటే పరాభవం ఇంకేముంది? నీవు అధికారులపై అధికారివి దేవా, ఇంతకంటే పరాభవం ఏమీ లేదు, గౌరవం, నా కుమారుని కాపాడు. అల్లా అంటున్నాడు, యానో ఇన్నవ నైసమిన్ అహలి, ఓ నో, వాడు నీ కుమారుడు కాదు అంటున్నాడు. అసలు సొంత తండ్రికి తెలుసు నా కుమారుడు అని చెప్పి, కానీ అల్లా అంటున్నాడు నీ కుమారుడు కాదు. ఎందుకు కాదు తెలుసా? ఇన్నం అమలున్ గైర సాలిహం, తేరా బేటా బేదీన్ హోగయా, ధర్మభ్రష్టుడైపోయాడు నీ కొడుకు, ధర్మభ్రష్టుడు నీ కుమారుడు కాలేడు, ధర్మమునందు ఉండేవాడే నీ కుమారుడు అవుతాడు. ప్రియులారా, ఇతర జీవరాశులు ఎక్కాయి, ఇతర పక్షులు ఎక్కాయి, జంతువులు జీవరాశులు ఎక్కాయి, కానీ సొంత కుమారుడు ఎక్కలేకపోయాడు. ఆయన యొక్క వేదన ఎలా ఉంటుందో చూడండి, ఒక తండ్రి వేదన కుమారుడు గురించి. అల్లా అంటున్నాడు ఇకపై ఎప్పుడు కూడా అలా ప్రశ్నించవద్దు అన్నో, సమాప్తమైపోయింది. అల్లా సుబ్హాను తాలా హజరత్ నూహ్ అలైహిస్సలాం వారి తర్వాత ఒక గొప్ప జాతిని పంపించాడు. ఆ జాతి హూద్ అలైహిస్సలాం.
హూద్ అలైహిస్ సలాం వైలా ఆదిన కౌమ్ హూద ఫఖాల యా ఖౌమి బుదుల్లాహ్ మాలకుమ్ మిన్ ఇలాహిన్ గైరు ఆదిన జాతి వారి వైపుకి హూద్ అలైహిస్ సలాం ని ప్రవక్తగా పంపారు వారి సహోదరుడే ఆ జాతి వారే ఆయన అన్నారు ఓ నా జాతి ప్రజలారా అల్లాహ్ తప్ప మరొక ఆరాధ్య దైవం లేడు అన్నారు కానీ ఆ జాతి వారు చాలా బలశాలులు చాలా బలశాలులు లం యఖ్లుక్ మిత్లుహా ఫిల్ బిలాద్ లం యఖ్లుక్ మిత్లుహా ఫిల్ బిలాద్ భూమిపై అటువంటి జాతిని నేను పుట్టించలేదు అంత బలవంతులు వారు తమ బలముపై వారికి గర్వం ఉండేది వారు పెద్ద పెద్ద కట్టడాలు కట్టేవారు వారి యొక్క నివాసము యమన్ లో ఉండేది కౌమి ఆద్ అల్లాహ్ సుబ్హానహు వ తాలా ఏం చేశారు ఆ జాతిని నాశనం చేయడానికి మూలమైన కారణం ఏమిటంటే వారు తౌహీద్ ని దేవుని ఏకత్వాన్ని తిరస్కరించారు హమ్ నై మాన్తే తౌహీద్ ఏకత్వం ఏమిటో మేము నమ్మము మా తాత ముత్తాతల కాలం నుంచి వస్తున్నటువంటి ధర్మాన్ని విడిచిపెట్టము అన్నారు హూద్ అలైహిస్సలాం అన్నారు సరే అయితే అల్లాహ్ యొక్క శిక్షని మీరు ఎదురు చూస్తారు రమ్మండి చూస్తాం ఎదురిస్తామన్నారు వారు అంత బలశాలి ఏ శిక్ష వస్తాదో చూస్తామన్నారు అల్లాహ్ ఏం చేశారు అల్లాహ్ సుబ్హానహు వ తాలా అన్నారు ఏడు రాత్రులు ఎనిమిది పగలు తీవ్రమైన వారి వచ్చింది ఏడు రాత్రులు సమానియత అయ్యామిన్ ఎనిమిది పగలు తీవ్రమైన గాలి వీచింది ఆ గాలిలో అలా ఏమంటున్నారు హుసూమ అంటే ఏంటి ఒక చెట్టుని వ్రేళ్లతో తీస్తే ఎలా ఉంటుంది దాన్ని హుసూమ అంటారు ఆ జాతిని అల్లా వ్రేళ్లతో తీసేశాడు కూకుటి వ్రేళ్లతో ఆ జాతిని అల్లా పీకి పారేశాడు వారు ఖర్జూరపు దూలాల మాదిరిగా కుప్ప కూలిపోయారు ఖర్జూరపు చెట్లు దూలాలు కొట్టేసి పడేస్తే ఎలా ఉంటాయి చల్లా చంద్రీ గాలి అలా జాతి ప్రజలందరూ కూడా నాశనం అయిపోయారు ఎక్కడైనా జాతి వారు మిగిలి ఉన్నారేమో చూపించండి అంటున్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తాలా ఎక్కడున్నారు మీకంటే గత జాతులు ఎలా నాశనం అయిపోయాయో చూడండి అందులో ఎక్కువ శాతం ముష్రికులు అంటున్నారు తానాచ్చరు ముష్రికేవి సూర్య రోమ్ 30వ సూరాలో ఈ ఆయత 42వ ఆయతల్లో అంటున్నారు భూమిపై సంచరించి చూడండి ఎక్కడెక్కడైతే ఏ ఏ జాతులు నేను నాశనం చేశాను అక్కడ సర్వే చేసి చూడండి ఎక్కువ శాతం ఎక్కువ పర్సెంటేజ్ ముష్రికులు ఉంటారు అక్కడ ఎక్కడైతే ఎక్కువ మంది ముష్రికులు ఉంటారో అక్కడ అల్లా శిక్ష రావచ్చు అల్లా యొక్క కొరడా శిక్ష పురోవచ్చు అని చెప్పి ఖురాన్ యొక్క ఈ ఆయత్తు సూచనిస్తుంది ఎవరైనా ఆ శిక్షని ఆపగలగరు ఉదువుదులో వచ్చినటువంటి గాలికి ఉదువుదులో వచ్చినటువంటి గాలికి పెద్ద పెద్ద టవర్లు కూడా తిరగబడిపోయి 10 టన్నుల 15 టన్నుల కంటైనర్స్ గాలి ఎగురుకుంటూ అలా సముద్రంలో తిరిగిపోయింది ఎవరైనా ఆపగలిగారా సునామీ వచ్చింది సునామీ రాకముందు చెప్పుతామని మచిలీపట్నంలో వేసినటువంటి ఒక రేడార్ మీరు
అల్లాహ్ యొక్క ఏకత్వాన్ని తిరస్కరించింది. దైవం ఒక్కడే అనే సందేశాన్ని తిరస్కరించింది. తమ జాతిలో వచ్చినటువంటి ప్రవక్త సాలిహా అలై సలాం వారిని అన్నారు, నీవు నిజమైన ప్రవక్త అయితే కనిపిస్తున్నటువంటి బండరాతిలో నుండి ఒక గర్భిణి ఒంటిని తీయన్నారు. సాలిహా అలై సలాం అన్నారు, ఇటువంటి ప్రశ్నలు ప్రశ్నించకండి, ఆ అద్భుతము అల్లా చూపించినట్టయితే మీరు విశ్వసించకపోతే దైవ శిక్ష వస్తుంది. వారు అన్నారు మేము విశ్వసిస్తామన్నారు. సాలిహా అలై సలాం వారి దువా ద్వారా ప్రార్థన ద్వారా ఒక బండరాతి పగిలి అందులో నుంచి గర్భిణి వంటి బయటకు వచ్చింది. మరి ఆ వంటి ఎలా ఉండేది అంటే, ఆ వంటి గనక వెళ్ళి ఎక్కడైనా నీళ్లు త్రాగితే ఆ ఊరిలో ఉన్న వంటలన్నీ కూడా పారిపోయాయి భయపడి. ఆ వంటి ఎక్కడైనా మేయటానికి వెళ్తే ఊరిలో వంటలన్నీ కూడా పారిపోయేది. అంత గంభీరంగా ఉండేది, అంత ఉందాగా కనిపించేది. మరి ఒకరోజు ఆ వంటి మేసేది, ఒకరోజు ఊర్లో ఉన్న వంటలన్నీ మేసేవి, ఒకరోజు ఆ వంటి త్రాగేది, ఒకరోజు ఆ ఊర్లో ఉన్న వంటలు త్రాగేవి. అంతగా తినేది అంతగా త్రాగేది ఆ వంటి. అయితే ఈ వంటిని ఎలాగైనా చంపాలని చెప్పి ఆ వంటి యొక్క పాదాలు కోసేశారు. ఆ వంటి తాలూకా పిల్ల, పుట్టినటువంటి వంటి పిల్ల కొండ మీదకి వెళ్లి మూడు కేకలు వేసి పైనుంచి దూకి అది కూడా చనిపోయింది. సాలిహ్ అలైహిస్సలాం అన్నారు, మూడు రోజులలో మీరు నాశనం అవబోతున్నారు అన్నారు. ఇంకా అల్లా యొక్క శిక్ష వస్తుంది అన్నారు. వారన్నారు ఎటువంటి శిక్ష వస్తుందో చూద్దాం, మాలాంటి కట్టడాలు ప్రపంచంలో ఎవరివి లేవు, కొండలను తవ్వి మేము కట్టడాలు కట్టుకున్నాం, ఏం జరుగుతుంది అన్నారు. అల్లా సుబ్హానహు వతాలా ఏం చేశారు, ఒక శబ్దం వచ్చి వారిని పట్టుకుంది, ఆ శబ్దము ఆ భూకంపము ద్వారా వారు తలకిందులైపోయి వారి యొక్క కలేజాల గుండెలు పగిలిపోయి ఎక్కడికి వారు అక్కడ కామైపోయారు. వీరందరూ తౌహీద్ ని తిరస్కరించారు. అలాగే ఇబ్రాహీం ఖలీలుల్లాహ్ అలైహి సలాం వారి గురించి వస్తుంది. ఆ తర్వాత హజరత్ ఇబ్రాహీం ఖలీలుల్లాహ్ అలైహి సలాం వారు ఏకత్వాన్ని తౌహీద్ ని చాటడానికి ఆయన ప్రజలకు సందేశం ఇచ్చారు, కానీ ఆయన్ని తిరస్కరించారు. చివరికి ఇబ్రాహీం అలైహి సలాం వారు ఆయన్ని మండుతున్నటువంటి అగ్నిగుండంలో వేయాలని చెప్పి జాతి ప్రజలు నిర్ణయించి ఒక పెద్ద అగ్నిగుండం తయారు చేసి అందులో ఇబ్రాహీం అలైహి సలాం పడవేశారు. అల్లాహ్ సుబ్హానహు వతాలా అన్నారు, ఇబ్రాహీం ఓ అగ్ని వినో, అగ్నితో అల్లాహ్ సుబ్హానహు వతాలా సంభాషించాడు. మరియు అన్నారు, ఇబ్రాహీం కొరకు చల్లబడిపో మరియు శాంతియుతమైన ప్రదేశంగా మారిపో. ఇబ్రాహీం అలై ఇస్లాం వారు 40 రోజులు సుమారుగా అందులో ఉండి ఆ తర్వాత బయటకు వచ్చి చవటలు తుడుచుకుంటున్నారు. ఏంటి లోన ఆయనకి ఏసీలో ఉండేది, బయటకు వస్తే చవట పట్టేస్తుంది. ఏసీ రూమ్ లో నుంచి సమ్మర్ లో బయటకు రండి, ఉక్కాయించేస్తుంది. ఇబ్రాహీం ఖలీలుల్లాహ్ అలై ఇస్లాం వారు అన్నారు, నా ప్రభు నాకు చాలును అని, హస్బున్ అల్లాహు నియమల్ వకీల్, అల్లాహే నాకు చాలును. వత్తహజ ఇబ్రాహీమ ఖలీల, అల్లాహ్ ఇబ్రాహీం ని ప్రాణ స్నేహితుడుగా చేసుకున్నారు, సన్నిహిత స్నేహితుడుగా చేసుకున్నారు. ఎందుకు, ఇబ్రాహీం అలై ఇస్లాం వారు అల్లాహ్ యొక్క ఏకత్వాన్ని ప్రపంచంలో స్థాపించారు. ఏకత్వాన్ని స్థాపించడానికి ఆయన కృషి చేశారు. ఏకత్వం కొరకే అగ్ని గుండంలో కూడా ఆయన పడ్డారు, కానీ ఆయన అల్లాహ్ ను విడిచిపెట్టలేదు. హజరత్ ఇబ్రాహీం ఖలీలుల్లాహ్ అలైహి సలాం వారు చేసినటువంటి కార్యాలు ఎన్నో ఉన్నాయి సోదరులారా, కానీ సమయం చాలా తక్కువగా ఉంది. 10 నిమిషాలు మాత్రమే నా సమయం ఉంది, సమయం అయిపోతుంది. కాబట్టి ఇబ్రాహీం ఖలీలుల్లాహ్ అలైహి సలాం వారి తర్వాత వచ్చినటువంటి ప్రవక్తలలో ఎంతో మంది ప్రవక్తలు ఉన్నారు, కానీ అందులో హజరత్ మూసా అలైహి సలాం వారు. హజరత్ మూసా అలైహి సలాం వారి గురించి అల్లాహ్ సుబ్హానహు వతాలా ఖురాన్ లో ఎక్కువగా చర్చించాడు. హజరత్ మూసా అలైహి సలాం వారు బనీ ఇస్రాయిల్ కి తౌహీద్ దేవుని యొక్క ఏకత్వం వైపు ఆయన పిలిచారు. అప్పుడు ఫిరౌన్ ఏమన్నారు, నేనే అందరికంటే పెద్ద ప్రభువుని అన్నారు, నేనే అందరికంటే పెద్ద ప్రభువుని అన్నారు. అల్లాహ్ సుబ్హానహు వతాలా కూడా చూడదలుచుకుంటున్నారు, నువ్వే అందరికంటే పెద్ద ప్రభువా, సరే చూద్దామని చెప్పి అల్లాహ్ సుబ్హానహు వతాలా ఏం చేశాడు, ఫిరౌన్ ని తీసుకొచ్చి సముద్రంలో దించాడు.
సముద్రాన్ని ఫిరౌన్ దగ్గరికి తీసుకురాలేదు అల్లాహ్ సుబ్హానహు వతాల. సముద్రాన్ని ఫిరౌన్ వద్దకు తీసుకురాలేదు, ఫిరౌన్ను తీసుకొచ్చి సముద్రంలో దింపారు. ఫిరౌన్ అనుకున్నారు ఇంత మహాసముద్రం చీలిపోయింది, ఇంత నా కోసమే చీలిపోయింది అనుకున్నారు. కానీ లోనకి దిగిన తర్వాత తెలిసింది ఏమైంది, సముద్రము కప్పుకుంటూ వచ్చేస్తుంది ఎదురు నుండి వెనక నుండి మార్గము. ఆశ్చర్యపోయాడు. మరియు అప్పుడు అన్నారు, కాల ఆమంతు అన్నవు లా ఇలాహ ఇల్లల్లజీ ఆమనత్ బిహి బను ఇస్రాయిల్ వానామిన ముస్లిమీన్ అన్నారు. చూడండి వారి మాట ఎలా ఉందో. సూర్య యూనుస్ లో వస్తుంది, పదో సూరాలో 92 91 92 అంటున్నాడు, అన్నవు లా ఇలాహ ఇల్లల్లజీ నేను విశ్వసిస్తున్నాను, అల్లా నువ్వు తప్ప మరొక ఆరాధ్యదైవం లేడు. ఎలాగైతే బనీ ఇస్రాయిల్ విశ్వసిస్తున్నారు, నేను కూడా అలా విశ్వసిస్తున్నాను, నేను ముస్లిం అయిపోతున్నాను, దేవాలయం కాపాడు అంటున్నారు. అల్లా అన్నాడు, అల్ఆన్ ఇప్పుడే నీకు వచ్చింది బుద్ధి జ్ఞానము, ఇప్పటి వరకు ఎన్నో తిరస్కార వైఖరులు అవలంబించావు, నువ్వు అందరికంటే పెద్ద ప్రభు అన్నావు కదా చూడు అన్నాడు. సముద్రం వచ్చి వాడికి ముంచి వేసేసింది. అల్లా అన్నాడు, ఫల్ యౌమరు నజ్జిక బిబదనిక లి తకూన లిమన్ ఖల్ఫక వైన్న కతీరన్ మిన అన్నాస్ అన్ ఆయాతిన గాఫిలూన్ ఈ రోజు ఫిరౌన్ నీ సవము ఖయామతును కూడా మిగిలి ఉంచుతాను, ఎందుకంటే నీలాంటి తిరస్కారులకి నీలాంటి తిరస్కారాన్ని చూసి తర్వాత ప్రజలు జ్ఞాన పాఠం నేర్చుకోవాలి. ఎవడు కూడా నేనే పెద్ద ప్రభుని అనకుండా. అలాగే నమరూద్ కూడా అన్నాడు కదా, ఇబ్రాహీం అలైహిస్సలాం వారితో ఏమన్నారు, ఇబ్రాహీం నీ ప్రభువు ఎవరు అన్నారు. ఇబ్రాహీం అలైహిస్సలాం అన్నారు, నా ప్రభువు జీవన్ మరణాన్ని ఇస్తారు. వారన్నారు నమరూద్ ఖానానౌహిమీద్, నేను కూడా జీవన్ మరణాన్ని ఇస్తాను అన్నాడు. నువ్వు కూడా ఇస్తావా? అవును. సభలో కూర్చుంటే ఒక వ్యక్తిని తీసుకువెళ్ళి శిలువు మీద ఎక్కించాడు, చంపేశాడు, చూసావా మరణం ఇచ్చాను. మరొక వ్యక్తిని పిలిచాడు, నిన్ను కూడా చంపగలను, జీవం ఇస్తున్నాను పో అన్నాడు. చూసావా జీవన్ మరణాలు నా చేతిలో ఉన్నాయన్న. ఇబ్రాహీం అలైహిస్సలాం చూశారు, ఓహో ఇలా ఉందని. ఖాల ఫైన్నల్లా యాతి బిషమ్సి మినల్ మష్రికి ఫాతి బిహా మినల్ మగ్రిబి, నా ప్రభు సూర్యుడిని రోజు తూర్పు నుండి ఉదయింపజేస్తున్నాడు, నీవేమో పడమటి నుండి ఉదయింపజేయి. తూర్పు నుండి ఆ ప్రభు సూర్యుడు ఉదయం చేస్తున్నాడు, నువ్వు పడమటి నుండి ఉదయింపజేయి. సీటు వదిలి పారిపోయాడు. తూర్పు నుండి సూర్యుడిని ఉదయించి చేయగలడా ఎవడైనా? ఉదయిస్తున్నటువంటి సూర్యుడిని తూర్పు పడమటి నుండి ఉదయింపజేయగలడా? యూసా బిన్ నూన్ అనే ఒక ప్రవక్త ఉండేవారు, హజరత్ మూసా అలైహిస్సలాం వారు. యూసా బిన్ నూన్ సహీ బుఖారీ హదీస్ లో వస్తుంది, ఆయన సూర్యుడిని కాసేపు కొరకు ఆపారు. ఎలాగా? అల్లా సుబ్హానహు తాలాతో దువా చేశారు, అల్లా యుద్ధం అవుతుంది, రేపు శనివారము ప్రార్థన దినం వచ్చేస్తుంది, మాకు శనివారం ఏ పని చేయకూడదు, యుద్ధం కూడా చేయకూడదు దేవా, కాబట్టి ఈ శుక్రవారము జయమైనంత వరకు సూర్యుడిని ఆపివే అన్నారు. సూర్యుడు ఆగిపోయింది. ప్రవక్తను చేస్తుంటే అందుకే దాన్ని మోజజా అంటారు. మోజజా అంటే ఆజీస్ కర్దేనే వాడి లొంగ తీసేది మోజజా. ఎవడైనా ఒప్పుకోవాల్సిందే, కనికట్టు కాదు, అది మంత్రజాలము కాదు. మంత్రకాలము మాంత్రికులందరూ కూడా లొంగిపోయారు. మూసా అలైహిస్సలాం వేసినటువంటి కర్ర ముందు అది మోజజా, అది మంత్రజాలం. ఇలాగే హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం వారి తర్వాత హజరత్ మూసా అలైహిస్సలాం వారి గురించి వచ్చింది. హజరత్ మూసా అలైహిస్సలాం వారి తర్వాత హజరత్ యూనుస్ అలైహిస్సలాం వారి విషయం చాలా మనము వినదగ విషయం. ఖురాన్ లో సూర యూనుస్ అనే పదో సూరా సూర యూనుస్ పేరుతో ఉంది. హజరత్ యూనుస్ అలైహిస్సలాం వారు నైన్వా అనే పట్టణానికి ప్రవక్తగా వెళ్ళారు. వెళ్ళిన తర్వాత జాతి వారు యూనుస్ అలైహిస్సలాం వారి సందేశాన్ని తిరస్కరించారు. 13 సంవత్సరాలు సుమారుగా యూనుస్ అలైహిస్సలాం వారికి ఏకత్వాన్ని బోధించారు, కానీ జాతి వారు తిరస్కరించారు. అల్లాహ్ సుబ్హానహు వతాలా అన్నారు, యూనుస్ వారికి చెప్పు 3 రోజుల్లో వారిపై శిక్ష వస్తుందని చెప్పు అన్నారు. యూనుస్ అలైహిస్సలాం వారు వారికి హెచ్చరించి వెళ్ళిపోయారు. కానీ 3 రోజులైంది శిక్ష రాలేదు. ఇదేంటి 3 రోజులైంది శిక్ష రాలేదు, నేను వెళ్తే మళ్ళా ఏమంటారు, ఏమయ్యా గొప్పవి చెప్పారు శిక్ష వస్తుందని, ఏమి రాలేదని, నాకు ఎగతాళి చేస్తారని చెప్పి యూనుస్ అలైహిస్సలాం అక్కడి నుంచి పారిపోయారు. పారిపోయి వెళ్తూ ఒక నావ దొరికింది, నావ ఎక్కిపోయారు, నావ ఎక్కి వెళ్ళిపోతున్నారు. అల్లా సుబ్హానహు వతాలా ఖురాన్ లో అంటున్నారు, హజరత్ నూహ్ అలైహిస్సలాంకి అల్లా సుబ్హానహు వతాలా ఏం చేశారు, యూనుస్ అలైహిస్సలాంకి ఏం చేశారు, చాప పొట్టలో బంధించారు. యూనుస్ అలైహిస్సలాం ఒక నావలో వెళ్ళారు,
ఆ నావ సముద్రములో చిక్కుకొని ఇంకా మునిగే స్థితిలో ఉంది. నావ నడిపే వ్యక్తి అన్నాడు, ఇందులో ఒక వ్యక్తి దిగిపోవాలి, దిగినంత వరకు నావ నడవదన్నాడు. మరి ఆ వ్యక్తి ఎవరని చెప్పి చిట్టీలు వేసి తీశారు. యూనుస్ అలై ఇస్లాం పేరు వస్తుంది ఎన్నిసార్లు చూసినా. యూనుస్ అలై ఇస్లాం అనుకున్నారు, సరే నా పేరే వస్తుందంటే నేను అల్లాహకి అనుమతి లేకుండా వచ్చేసాను కాబట్టి నా పేరు వస్తున్నట్టు ఉందని చెప్పి సముద్రంలో దూకేశారు. తిమింగలం వచ్చింది, ఆయనకి ఒక్క ముద్దలో మింగేసింది యూనుస్ అలై ఇస్లాం. చాప పట్టలో వెళ్ళిపోయారు యూనుస్ అలై ఇస్లాం వారు. కానీ చాప పట్టలో వెళ్ళిన తర్వాత కూడా ఎవరిని పిలిచారండి? చచ్చిపోయినేమో అనుకున్నారు, కానీ తిమింగలం వెళ్ళగానే ఎవరు కూడా వెంటనే చావరు. ఒకటి రెండు రోజులు ఉంటారు. ఆయన కాళ్ళు చేతులు కదిపి చూసారు, అమ్మ బతికే ఉన్నానని చెప్పి సరే సరే ఇక్కడి నుంచి అల్లాను పిలుద్దామని చెప్పి అల్లాను పిలిచారు. ఈయన శబ్దము అల్లా సుబ్హానహు వతాలా యొక్క అర్ష దగ్గరికి వెళ్తుంది. దైవదూతలు అన్నారు, అల్లా ఎవరి శబ్దం ఇది? అంటే యూనుస్, యూనుస్ దా, అరే మహా ప్రవక్త, ఆయన నీకు ఇలా పిలుస్తున్నాడు, ఏం జరిగింది? నేను యూనుస్ ని చాప పట్టలో బంధించాను. ఎప్పటి వరకు ఖయామత్ వరకు. ఫలౌనా అన్నహు కాన మినల్ ముసబ్బీన్ లబిస ఫీ బతనిహి ఇలా యౌమి యుబాతూన్. మానవులు అల్లా తిరిగి లేపబడే దినం వరకు కూడా యూనుస్ ని చాప పట్టలోని అల్లా ఉంచమన్నాడు. ఖయామత్ వరకు. హజరత్ యూనుస్ అలై ఇస్లాం వారు ఎందు చేశారండి? లా ఇలాహ ఇల్లా అంత సుబ్హానక ఇన్ని కుంతు మినజ్ జాలిమీన్. 21వ సూరా సూరా అంబియా వాక్యం 22 వస్తుంది. అలాగే 37వ సూరా సూరా సఫాత్ అందులో కూడా వస్తుంది. 134వ ఆయత్లో అల్లా ఇలా ఇల్లా అంత సుబ్హానక ఇన్ని కుంతు మినజ్ జాలిమీన్ అని పిలుస్తూ ఉన్నారు. అల్లా సుబ్హానహు తాలా ఏమన్నాడు? ఫలౌలా అన్నహు కాన మినల్ ముసబ్బిహీన్. యూనుస్ గనక నా తస్బీ చేయకపోతే, నా తస్బీ అంటే నా యొక్క సుబ్హానల్లా సుబ్హానల్లా అని అల్లా యొక్క తస్బీ చేయకపోతే, అల్లా అన్నా నేను ఖయామత్ వరకు యూనుస్ చాప పట్టలోనే వచ్చేసేవాడిని. ఖయామత్ కానీ నా తస్బీ చేశారు, ఆయన బయట తీసాను. కానీ అక్కడ జాతి వారిపై ఎందుకు శిక్ష రాలేదంటే, ఆ జాతి వాళ్ళందరూ కూడా ఒక మైదానంలో వెళ్ళిపోయి తమ విగ్రహాలని పడేసి అల్లాను మొర్రపెట్టి, దేవా యూనుస్ భయపెట్టాడు, హెచ్చరించాడు, మాకు భయం వచ్చేసింది, మేము నిన్ను నమ్మాము, ఆ శిక్ష నుండి మమ్మల్ని కాపాడు అన్నారు జాతి ప్రజలు. 10వ సూరా సూరే యూనుస్ వాక్యము 98లో ఉంది. ఫలౌలా అన్నహు కాన కరియతున ఆమన ఫనఫా ఈమానుహా ఇల్లా ఖౌమ యూనుస్ లమ్మా ఆమను కషఫ్నాను మదాబల్ ఖిజి ఫిల్ హయాతి దునియా వమత్తనాహుం ఇలాహీన్. అల్లా తన శిక్ష నియమించిన తర్వాత ఏ జాతిని కూడా కాపాడలేదు శివాయే యూనుస్ అలై ఇస్లాం వారి జాతికి తప్ప. ఎందుకంటే వారు విశ్వసించారు, వారి విశ్వాసము ద్వారా అల్లా వారిని కాపాడారు. కానీ ఫిరౌను కూడా విశ్వసించారు, అల్లా వారిని కాపాడలేదు. ఎందుకు? వారు ఎన్నో సూచనలు చేశారు, ఎన్నో సార్లు తిరస్కరించారు, అనేకమైన మహా అద్భుతాలు చూసినా తిరస్కరించారు. కానీ చివరి క్షణంలో కూడా అలాగే నాటకం ఆడుతున్నాడు. అల్లా అన్నారు, నీ నాటకం ఇంకా పనికిరాదమ్మా. వీరు స్వచ్ఛమైన హృదయంతో అల్లాను పిలిచారు, అల్లా సుబ్హానహు వతాలా వారిని కాపాడారు. ఆ జాతి వారిని లక్షకు పైగా జనం ఒక్కసారి ఇస్లాంలో వచ్చేసారు, లక్షకు పైగా. అల్లా అంటున్నారు లక్షకు పైగా జాతి వారు ఉండేవారు, మళ్ళా ఆయన్ని ప్రవక్తగా పంపానంటున్నారు. తౌహీద్ ని ఒప్పుకున్నందుకు రక్షణ పొందారు, తౌహీద్ ని తిరస్కరించినందుకు ఎన్నో జాతులు నాశనం అయిపోయారు. సోదరులారా, అలాగే అనేకమైన జాతుల గురించి ఖురాన్ లో చర్చ ఉంది. కానీ వీళ్ళందరూ ప్రవక్తలు. ఒక అల్లా సుబ్హానహు వతాలా యొక్క దాసుడు గురించి కూడా ఖురాన్ లో ఉంది. దాసుల గురించి అసహాబే కహఫ్, కొండ గుహ వాసులు, వీరు కూడా తౌహీద్ అల్లాహ్ యొక్క ఏకత్వం గురించి కృషి చేశారు. అసహాబే కహఫ్ రాజు అన్నాడు, ఎక్కడ దొరికిన వాళ్ళని పట్టుకోండి, మరణ శిక్ష విధిస్తాను. భయపడి వారు కొండ గుహలో వెళ్ళి దాగుండిపోయారు. నిద్ర వస్తుంటే పడుకున్నారు, ఎన్నాళ్ళు పడుకున్నారు. ఫలబి సఫీహిం సలాస మియతిన్ అంతే, సలాస మియతిన్ 309 సంవత్సరాలు వారు కొండ గుహలో పడుకున్నారు. వయస్దాదు తిస్ 309 సంవత్సరాలు కొండ గుహలో అలా నిద్రపోయారు. 309 సంవత్సరాల తర్వాత వారు లేచారు. లేచి
మేము ఎంతకాలం పడుకున్నారు అని ఒకరినొకరు ప్రశ్నించుకున్నారు. యౌమన్ ఔబాజ యౌమ్, ఒక రోజు ఒక పూట పడుకున్నాం అన్నారు. ఉదయం పడుకున్నాం సాయంత్రం లేచాం అనుకున్నారు. ఎందుకంటే వారి వయసులు ఎలాంటివి అలాగే ఉన్నాయి, కాకపోతే వారికి ఆకలి వస్తుంది బాగా. చాటుగా వెళ్ళి జాగ్రత్తగా, ఈ ఊరి పైన హోటల్ ఉంది భోజనం తీసుకురా, ఎవరు చూడకోసమే జాగ్రత్త వెళ్ళాలి, ముసుగు వేసుకొని వెళ్ళాడు. కానీ బయటకు వెళ్ళిన తర్వాత అంతా మారిపోయింది. ఏంటి ఊరంతా మారిపోయింది, నేను కళ చూస్తున్నానా ఏంటి? కళ ఏమీ కాదు, నిజమే 399 పడుతున్నారు. వాళ్ళకి ఏం తెలుసు, హోటల్కి వెళ్ళాడు భోజనం తీసుకున్నాడు డబ్బులు ఇచ్చాడు, ఇవేంటయ్యా పాత నాణాలు తెచ్చాడు, ఎవడు పట్టుకోడానికి పట్టుకున్నాడు, ఎప్పుడో నాణాలు అంటే అసలు మీరెవరు అట్ని అడిగిన ఈ హోటల్లో వాళ్ళు వాళ్ళు ఉండేవారు, వీళ్ళుండేవారు, వాళ్ళు ఎవరు కనిపించట్లేదు, మీరెవరయ్యా కొత్త వాళ్ళు అంటే నువ్వెవరు అన్న మీ పిచ్చోడు అనుకున్నారు. తీసుకువెళ్ళారు రాజుగారి దగ్గరికి. జరిగిన విషయం అంతా కూడా బయటపడింది. 309 పడుకున్నారు. అప్పుడున్నటువంటి రాజు, ఒకవైపు తౌహీద్ ఉంది, ఏకత్వం ఉంది, ఒకవైపు షిర్క్ ఉంది, రెండు వైపులా ఎటు తీర్పు చేయాలో ఆయనకు అర్థం అవ్వట్లేదు. కానీ వీరి ద్వారా తౌహీద్ వైపు తీర్పు ఇచ్చేశాడు. వీరు పడుకున్నా సరే అల్లా వారి ద్వారా పని తీసుకున్నాడు. వారు ప్రారంభించినటువంటి పని స్వచ్ఛమైన హృదయంతో వారు పనిని ప్రారంభించారు కాబట్టి అల్లాహకి ఏకత్వం. పని వారు పని చేయకుండానే వారిని అల్లా సుబ్హానహు నిద్రలో పెట్టి మొత్తం పని చేయించాడు. వారు లేచిన తర్వాత తౌహీద్ అతడు స్థాపించబడింది. ప్రియులారా, అలాగే సూర యాసీన్ లో ఒక వ్యక్తి గురించి వస్తుంది, ఆయన కూడా తౌహీద్ ని సహకరించాడు. హబీబ్ తౌహీద్ ని సహకరించాడు. కానీ ప్రజలు ఏమన్నారు, ప్రవక్తల్ని మేము చంపుతామన్నాం, ఏమేమన్నాం, నువ్వెవరు మద్యం రావడానికి అని అన్నారు. ప్రవక్తని అనుసరించండి అని చెప్పి సహకరించాడు. ఒక పేద వ్యక్తి, తాడులు అల్లుకునే వ్యక్తి, ఊరి బయట ఉండేవాడు, అల్లా యొక్క సేవ చేసేవారు, తౌహీద్ ని ప్రజల్లో చెప్పేవాడు, ఆ వ్యక్తి ప్రవక్తల్ని సహకరించాలని చెప్పి పరిగెట్టుకుంటూ వచ్చాడు. కానీ ఆ వ్యక్తిని కుక్కిలా కుక్కిస్నాడు చేసి తొక్కేసి తొక్కిస్నాడు చేసి ఆయన యొక్క పేగులు అన్ని కూడా బయటకు వచ్చాయి. ముందు మరి వెనక భాగాల నుంచి అక్కడే చనిపోయారు. అల్లా అంటున్నారు, స్వర్గంలో ప్రవేశించు, అల్లా నా జాతి వారికి తెలియదు ఈ విషయం, మళ్ళా పంపించి ప్రపంచంలో వారికి నీ యొక్క తౌహీద్ చెప్పొస్తానంటున్నారు. చూసారా, తౌహీద్ మీద ఉండేవారు ప్రపంచంలో ఉండే ప్రజల యొక్క మేలుని కోరుతూ ఉంటారు. వారు బ్రతికి ఉన్నా చనిపోయినా సరే ఏ ప్రజలైతే వారిని చంపారో ఆ ప్రజల యొక్క మేలు కోరుతున్నాడు. అంటున్నారు, దేవా వారికి తెలియదు నన్ను చంపేశారు, మరలా ఒకసారి ప్రపంచంలో పంపించు, వారికి నీ యొక్క సత్య సందేశం ఇచ్చి వచ్చేస్తానంటారు. అల్లా సుబ్హానహు తాలా కుదరదయ్యా అయిపోయింది ఇంకా. ఆ జాతి వారిని ఏం చేశాడు, ఆ జాతి వారిని అల్లా ఏం చేశాడు, పెద్ద సైన్యం పంపలేదు, పెద్ద సైన్యం పంపలేదు, కానీ ఒక శబ్దముతో ఆ జాతి అంతా కూడా నాశనం అయిపోయింది. ఒమా అర్సల్న అలైహి మిన్ బాది మిన్ జుంది మిన అస్సమాయి వమా కున్నా మున్జిలీన్ ఇన్ కానత్ ఇల్లా సయ్యతున్ వాహిదా ఫైదా హుమ్ హామిదూన్ యా హసరతన్ ఇబాద్. ఎంత విచారకరమైన నా దాసులు, ఆకాశం నుండి శిక్ష వచ్చి పట్టుకుంది, ఆ శబ్దానికి జాతి అంతా కూడా నాశనం అయిపోయారు. ఇలారా, తౌహీద్ ఎప్పుడు కూడా బ్రతికి ఉంటుంది, షిర్క్ నాశనం అవుతుంది. అల్లా సుబ్హానహు తాలా తౌహీద్ మీదే, తౌహీద్ చెప్పటానికి, అల్లాహ్ యొక్క ఏకత్వము ఏకత్వాన్ని చాటడానికి ఏకత్వాన్ని చెప్పటానికి అనేకమైన ప్రవక్తల్ని ఈ లోకంలో పంపించారు. ప్రవక్తల యొక్క అనేకమైన అనుచరులు కూడా దాన్ని గురించి కృషి చేశారు, తమ ప్రాణాలని త్యాగం చేశారు. చిట్ట చివరి ప్రవక్తగా మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వచ్చారు. ఆయన కూడా తౌహీద్ గురించి కృషి చేశారు. ఎంతో మంది సహాబా తన ప్రాణాలని ఇచ్చేశారు తౌహీద్ గురించి కృషి చేసేటప్పుడు. ప్రియులారా, అందులో ఒక సహాబీ విషయం నేను చెప్పి ముగిస్తాను. ఆ సహాబీ అమర్ బిన్ జమ్వా, అమర్ బిన్ జమ్వా అనే ఒక సహాబీ ఉన్నారు. ఆ వ్యక్తి కుంటు వ్యక్తి, ఒక కాలుతో నడిచే వ్యక్తి అమర్ బిన్ జమ్వా. కానీ విగ్రహారాధకుడు, ఉజ్జా అనే విగ్రహాన్ని పూజించేవారు. ఉజ్జా అనే విగ్రహాన్ని, నలుగురు కొడుకులు అమర్ బిన్ జమ్వాకి, నలుగురు కొడుకులు తౌహీద్ ని ఒప్పుకున్నారు, కలిమా చదువుకున్నారు, షహాదత్ చదువుకున్నారు, కానీ తండ్రి చదవలేదు. తండ్రి చదవకపోతే ఈ తండ్రితో రోజు కూడా కొడుకులు అనేవారు
నాన్నగారు తౌహీద్ని ఒప్పుకోండి, అల్లా ఒక్కడే ఏకైకుడు ఒప్పుకోండి అని చెప్పి చెప్పేవారు. లేదు, మా తాత ముత్తాతల ధర్మాన్ని నేను ఎంత మాత్రం విడిచిపెట్టనని చెప్పి అనేవారు. చివరికి ఒకసారి ఈ నలుగురు ఏం చేశారంటే ఉజ్జా అనే విగ్రహాన్ని తీసుకువెళ్ళి ఎక్కడో పడేశారు. తెల్లవారు లెగ్గానే అమరమైన జమా యొక్క అలవాటు ఏంటంటే ముందు తన యొక్క దేవుణ్ణి చూసి ఆ తర్వాత ఏ పనిని చేసేవారు. తెల్లవారు లేచి కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచేసరికి ఉజ్జా కనిపించట్లేదు. యా ఉజ్జా, యా ఉజ్జా, యా ఉజ్జా, ఏమైపోయాడు నా దైవము అని చెప్పి కొడుకులు అడుగుతున్నారు. ఏమో నాన్నగారు మాకు తెలియదు అంటున్నారు. అయితే ఊరు వాడ అంతా వెతికితే ఒక చోట దొరికి అయ్యో ఇక్కడ పడిపోయిందా అని చెప్పి తీసుకొచ్చి మళ్ళా దాన్ని బాగా క్లీన్ చేసి ఉతికేసి సాంబ్రా నది పోసి మళ్ళా తీసుకొచ్చి పెట్టారు. కానీ కొడుకులు మరుసటి రోజు కూడా అలాగే చేశారు. ఆ రోజు మూడోసారి కోపం వచ్చి తండ్రికి ఇలా ఎవరు చేస్తున్నారు అని చెప్పి కత్తి పెట్టాడు. ఎవరు వచ్చినా వారికి రెండేసి తర్వాత చూసుకుందాం అన్నాడు. ఏవేశాడు, విగ్రహం లేదు, కత్తి కూడా లేదు. అక్కడ విగ్రహం లేదు, కత్తి లేదు, వెతికారు. వెతికి 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 వెతికితే ఒక పాత పడిపోయిన బావిలో ఉంది, దానితో పాటు కుక్క కూడా చచ్చిపోయింది. ఓహో, ఈ కుక్కతో పోరాడలేదా ఇది, ఇటువంటి దేవుడు నాకెందుకు అని చెప్పి వదిలేశాడు. ఆ తర్వాత కలిమా సహజ చదువుకున్నారు. ఒకదని యుద్ధము ప్రారంభమవుతుంది, ఒకదుకు సైన్యం వెళ్తున్నారు. అప్పుడు అమర్ బిన్ జమ్మూ అన్నా, నేను కూడా వస్తాను యుద్ధానికి. కొడుకులు అన్నారు, ఏంటండి ఒక్క కాలితో కుట్టుకొని మీరు యుద్ధంలో వస్తారు, ఇంట్లో కూర్చొని చక్క మేము వెళ్తాం అన్నారు. అబ్బే కుదరదు, నేను కూడా వస్తానని పట్టి పోటీ పట్టి మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తీసుకెళ్లారు. ఓ ప్రవక్త, మా నాన్న ఇలా అంటున్నాడు, వదలట్లేదు. అవసరం లేదయ్యా, నువ్వు ఇంట్లో ఉంది, నీ కొడుకులు వెళ్తారంటే అబ్బే అబ్బా, నేను ఉజ్జాని పూజించేవాడిని. మరి ఆ కాలంలో ఉజ్జా యొక్క జాతర చేయడానికి ఒంటి కాళ్ళతో ఊరు వాడ ఊర్లు ఊర్లు తిని చందాలు వెతికి చందాలు నేను చేసి ఆ చందాల ద్వారా పెద్ద సంపద చేసేవాడిని. రేపు ఖయామత్ నాడు అల్లా అడుగుతాడు, ఏమయ్యా ఉజ్జా కోసం అంత తిరిగావు, నా కోసం తిరగలేవా అని అడిగితే నేనేం చెప్పాలి? అందుకే నేను ఒకటి వెళ్తాను. వెళ్ళాడు చివరికి, కానీ తిరిగి రాలేదు. అక్కడే షహీద్ అయిపోయారు అమర్ బిన్ జమ్వా. ఆయన యొక్క సమాన్ని మళ్ళా తీసుకొద్దామని చెప్పి వేరే చోట తీసుకెళ్దామన్నా అది లగటం లేదు. అప్పుడు అడిగారు, ఏ కారణంగా ఈయన యొక్క శవము లగటం లేదంటే ఆయన తన జీవితంలో దువా చేసుకున్నారు. ఇంటికాడి నుంచి బయలుదేరేటప్పుడు అల్లా నేను నీ కోసం బయలుదేరుతున్నాను, ఓహో మైదానంలో వెళ్తున్నాను, తిరిగి మళ్ళా ఇంటికి తీసుకురావద్దు దేవా. అక్కడే తన ప్రాణాలు ఇచ్చేశారు. ఆ క్షణాల ముందే ఆయన సృష్టిని పూజించేవారు. కానీ అల్హమ్దుల్లా సృష్టికర్తని ఒప్పుకొని షహదాలు వెళ్ళిపోయారు. షహీద్ షహదాలు అంటే ఎంతటి గౌరవం అల్లా సుబ్హానహు తాలా ఇచ్చాడు. తౌహీద్లో అంత గౌరవం ఉంది, షిర్క్లో గౌరవం లేదు. హజరత్ ఇబ్రాహీం ఖలీలుల్లా అలైహి సలాం లాంటి అంత గొప్ప ప్రవక్త, ఆయన తన తండ్రిని ఖయామత్ నాడు చూశారు. ఆయన తండ్రి అన్నారు, కుమారా ఇబ్రాహీం ఇప్పుడు నిన్ను అనుసరిస్తాను, నన్ను కాపాడు నరకము నుండి అన్నారు. అప్పుడు ఇబ్రాహీం అలైహి సలాం అల్లా నా తండ్రిని కాపాడల్లా అని అల్లాతో అడిగారు. అల్లా అన్నారు, లేదు ముష్రికుల కొరకు స్వర్గము లేదు, హరామ్. ఇంతలో ఇబ్రాహీం అలైహి సలాం చూస్తున్నారు, ఒక బురదలో మునిగినటువంటి ఒక జంతువు రూపంలో ఆయన కాలు దేరుకు వస్తుంది. ఒక జంతువు వచ్చు, ఆ జంతువుని తీసుకొని ఇబ్రాహీం అలైహి సలాం వారు నరకంలో ఇసుకు వేస్తున్నారు. అల్లా అంటున్నాడు, ఇబ్రాహీం ఏం చేశావు, ఏం చేశావు అల్లా, ఈ జంతువు ఇక్కడ వచ్చేసింది ఇసురేశాను నరకంలో. నీ తండ్రి అన్నాడు, నీ తండ్రి. చూసారా షిర్క్ చేసేవారు ఎంత దారుణమైన చావు వాళ్ళకి, ఎంత దారుణమైన పరిస్థితి నరకము వారి కొరకు. ప్రవక్తలు వాళ్ళ యొక్క సంతానమైనా, ప్రవక్తలు వాళ్ళ యొక్క తండ్రులైనా సరే సుఖము లేదు. కాబట్టి సోదరులారా సోదరిమల్లారా, తౌహీద్ అల్లాహ్ యొక్క ఏకత్వం చెప్పడానికి ప్రవక్తలు వచ్చారు. దానిని గురించి ప్రాణం ఇచ్చేవారు అమరవీరులయ్యారు, స్వర్గానికి అరువులయ్యారు. వారు చనిపోయారని అలకండి అని అంటున్నారు అల్లా ఖురాన్లో. వలా తకుల్లిమై ఉక్తలు ఫీ సబీలిల్లాహ్ అమ్వాతున్ బల్ అహ్యాఉన్ వలాకిల్లా తషూరున్. అల్లా మార్గంలో ప్రాణాలను అర్పించే వారిని మృతులు అనకండి, వారు బ్రతికి ఉన్నారు, కానీ దాన్ని మీరు గ్రహించలేరు ఎలా బ్రతికి ఉన్నారని. అల్లా యొక్క సమక్షంలో అల్లా యొక్క అర్ష నీడలో వారి యొక్క ఆత్మలు ప్రాణాలు
ఆకుపచ్చటి పక్షుల శరీరంలో ఉంటాయి. అవి అల్లా యొక్క అర్షు నీడలో ఉన్నటువంటి గూటిల్లో ఉంటాయి ఆ పక్షులు. స్వర్గంలో 8 స్వర్గాలు కూడా వ్యవహరించి తిని త్రాగి వచ్చి అక్కడ విశ్రాంతి తీసుకుంటూ ఉంటాయి. అల్లా అడుగుతాడు, ఓ అమరవీరుల్లారా, మీకు ఇంకేమైనా కావాలంటే అడగండి. వారంటారు, అల్లా నీ అర్షు నీడలో ఉన్నా, మాకు ఇంకేం కావాలి, ఇంకేమీ అవసరం లేదంటే మాట మాటిగా అల్లా అడుగుతూ ఉంటే అప్పుడు వారంటారు, అల్లా నీ మార్గంలో మేము ప్రాణం ఇచ్చామే, అది ఇక్కడ లేదు దేవా, మరలా ప్రపంచంలో పంపించు, నీ మార్గంలో ప్రాణం అర్పించి వస్తాము దేవా. కానీ అల్లా అవకాశం లేదు అంటాడు. మహాప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వారి ఒక హదీస్ ఉంది, హదీస్ లో హదీస్ నంబర్ 36 సహీ బుఖారీ. ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి అంటున్నారు, నా ఉమ్మత్ కి కష్టతరము కలగకపోతే నాకు ఒక ఆలోచన ఉంది. ఆలోచన ఏంటంటే, నేను అల్లా మార్గంలో వెళ్ళి నా ప్రాణం ఇచ్చి మరలా బ్రతికి మరలా ప్రాణం ఇచ్చి మరలా బ్రతికి మరలా ప్రాణం ఇచ్చి మరలా బ్రతికి మరలా ప్రాణం ఇచ్చి ఇలాగే నేను చేద్దాం అనుకుంటున్నాను, కానీ నా ఉమ్మత్ కి భారం కలుగుతుందని చెప్పి నేను ఇలా ఆలోచించలేదన్నారు. ఇంతటితో నేను ముగిస్తున్నాను. అల్లా సుబ్హానహు తాలాతో దువా చేస్తున్నాను, అల్లా ఖురాన్ మరియు హదీస్ రెండు చదువుతూ దాన్ని ఆచరిస్తూ ఆ విషయాన్ని తెలియని వారి వరకు అందించే భాగ్యాన్ని ప్రసాదించేవా, బ్రతికిన అన్నాళ్ళు అల్లా ఇస్లాం పై బ్రతికే భాగ్యం ప్రసాదించేవా, మరణం ఈమాన్ పై ప్రసాదించేవా, విశ్వాసం పైనే మా యొక్క శ్వాస విడిచే భాగ్యం మాకు ప్రసాదించేవా. అల్లా ఎవరెవరైతే నీ ధర్మం నుండి దూరం ఉన్నారో వారికి నీ ధర్మానికి దగ్గర చేర్చుదేవా, ఎవరైతే నీ ధర్మానికి దగ్గర ఉన్నారో నీ ధర్మం గురించి వారు కృషి చేసే భాగ్యం ఇవ్వదేవా. అల్లా మాకంటే ముందు ఎంతో మంది మా బంధుమిత్ర ప్రపంచం నుంచి వెళ్ళిపోయారు దేవా, వారిని క్షమించు దేవా, వారిని కరుణించు దేవా, వారి సమాశిక్ష నుంచి వారిని కాపాడు దేవా, మమ్మల్ని కూడా సమాశిక్ష నుంచి రక్షించు దేవా. రేపు ఖయామత్ నాడు తీర్పు దినం నాడు నువ్వు లేపేటప్పుడు మమ్మల్ని సాలిహీన్ సిద్దికీన్ షుహదాతో మమ్మల్ని లేపు దేవా, మా కర్మల పత్రాలు కుడి చేతులు ప్రసాదించు దేవా, నీ అర్షు నీడలో మాకు స్థలం ప్రసాదించు దేవా, నీ అర్షు కుడి భాగం వైపు మాకు స్థలం ప్రసాదించు దేవా, అల్లా పులిసిరాతనే ఒంటిని మీద సులువుగా దాటించు దేవా, నీ ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వారికి మహామహిమతో సంగదేవా, ఆయన సిఫారసు మా కోసం దేవా, ఆయన చేతులారా జామ్య కౌసర్ వసం దేవా. అల్లా మేము మా కుటుంబ సభ్యులతో సహా జన్నతుల్ ఫిర్దౌస్ లో వెళ్ళే భాగ్యం ప్రసాదించు దేవా, నరకాన్ని నుండి రక్షించు దేవా. రబ్బనా ఆతినా ఫిద్ దునియా హసనతన్ ఫిల్ ఆఖిరతి హసనతన్ వకినా అదాబన్నార్. రబ్బనా జలన్నా అన్ఫుసనా వఇన్ లం తగ్ఫిర్ లనా వతర్హమ్నా లనకున్నా మినల్ ఖాసిరిన్. రబ్బనా లా తుఆఖిజ్నా ఇన్ నసీనా వఖ్తానా. రబ్బనా వలా తహ్మిల్ అలైనా ఇస్రన్ కమా హమల్త అలా అల్లదీన మిన్ ఖబ్లినా. రబ్బనా వలా తుహమ్మిల్నా మా లా తాఖత లనా బి వాఫ్ అన్నా వఖ్ఫిర్ లనా వరహమ్నా అంత మౌలానా فانصرنا على القوم الكافرين. ربنا اصرف عنا عذاب جهنم ان عذابها كان غراما انها ساءت مستقرا ومقاما. ربنا هب لنا من ازواجنا وذرياتنا قرة اعين واجعلنا للمتقين اماما. ربنا اغفر لنا ولاخواننا الذين سبقونا بالايمان ولا تجعل في قلوبنا غلا للذين امنوا ربنا انك رؤوف رحيم. ربنا تقبل منا انك انت السميع العليم وتب علينا انك انت التواب الرحيم. سبحان ربك رب العزه عما يصفون وسلام على المرسلين والحمد لله رب العالمين برحمتك يا ارحم الراحمين. ఒక 124,000 మంది ప్రవక్తలు వచ్చారు, కానీ మనకు 2015 సంవత్సరం జరుగుతోంది. ఒక్కొక్క నబి ఒక్కొక్క సంవత్సరం జన్మించిన 124,000 సంవత్సరాలు జరిగి ఉండాలి. మనకు 2015 ఎందుకు ఉండాలి? సోదరులారా, ప్రశ్న క్లుప్తంగా రాయండి. ఈ ప్రశ్న ఏంటో, భూమి మీద నబీలు 124,000 మంది వచ్చారు, మీరు వచ్చారు మంది వచ్చారు, కానీ మనకు 2015 సంవత్సరాలు మాత్రం జరుగుతుంది. ఒక్కొక్క నబీకి ఒక్కొక్క సంవత్సరము జన్మించిన వేసుకున్న 124,000 సంవత్సరాలు జరిగి ఉండాలి. మనకు 2015 ఎందుకు ఉండాలి? ఈ సందేశం అభ్యంతరం ఏం లేదు. 124,000 మంది అని చెప్పి హదీస్ అది అంత బలవంతమైనది కాదు, కానీ 100,000 పైగా ప్రవక్తలు వచ్చారని ఉంది. ఇక్కడికి 124,000 మంది అని అంటూ ఉంటారు. ఇది ముస్నద్ అహ్మద్ యొక్క హదీసు, ఇది ముస్నద్ అహ్మద్ యొక్క హదీసు. అయితే ఈ హదీస్ లో వారు ప్రశ్నించినటువంటి ప్రశ్నలో 124,000 అంటే ఒక్కొక్క సంవత్సరానికి ఒక నబి వచ్చిన 100,000 సంవత్సరాలు అవ్వాలి కదా అని వాళ్ళ ప్రశ్న. అయితే ఒక మాట వినండి, అల్లా సుబ్హానహు తాలా ఒక్కొక్కసారి 100,000 మంది ప్రవక్తలు ఒకే చోట ఉంచాడు. ఒక్కొక్కసారి 100,000 మంది ప్రవక్తలు ఒకే చోట ఉండేవారు. ఉదాహరణకు అల్లా సుబ్హానహు తాలా ఖురాన్ గ్రంథంలో
సూర్య ఆల్ ఇమ్రాన్ సూర నంబర్ 3 ఆయత్ నంబర్ 20-21 లో అంటున్నారు వయక్తులు నబియాతిల్లాహి వయక్తులున నబియీన బిగైర్ హక్ వయక్తులున అల్లదీన యఅమరున బిల్ ఖస్త్ మినన్ నాస్ ఈ ఆయత్ లో అంటున్నారు బని ఇస్రాయిల్ వాళ్ళు ఇస్రాయిలీలు అల్లాహ్ యొక్క వాక్యాలను తిరస్కరించేవారు మరియు తిరస్కారమే కాకుండా ప్రవక్తలను హతమార్చేవారు చంపేవారు అక్కడ అల్లా ప్రవక్త అల్లలేదు ప్రవక్తలను వయక్తులున అంబియా బిగైర్ హక్ అనేకమైన ప్రవక్తలను చంపేవారు అందులో వ్యాఖ్యానంలో ఏమొస్తుందంటే ఒక్కొక్కసారి 50 మంది 70 మంది ప్రవక్తలను ఒక్కసారి చంపేవారు అని ఒక్కసారిగా అంతమంది ప్రవక్తలను చంపేవారు అయితే ప్రవక్తలు ఎక్కడెక్కడ వచ్చారు ఎంతమంది వచ్చారు అనే లెక్క అల్లా సుబ్హాను వతాలా మాకు చెప్పలేదు ఖురాన్ లో ఒక చోట ఏమంటున్నారంటే అల్లా సుబ్హాను వతాలా సూర నిసా సూర నంబర్ 4 ఆయత్ నంబర్ 164 165 లో అల్లా అంటున్నారు రుసులన్ ఖద్ ఖసస్నా అలైకు రుసులన్ లం నఖ్సస్ అలైక్ వకల్లమ అల్లాహు ముసా తక్లీమా ఈ ప్రవక్తలు కొంతమంది మాత్రమే నీకు తెలియపరచాను ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇంకా ఎంతో మంది ప్రవక్తలు వచ్చారు వారి గురించి నీకు తెలియపరచలేదు కాబట్టి కొంతమంది గురించి తెలియపరిచారు కొంతమంది తెలియపరచలేదు అయినా 2015 సంవత్సరాలు ఏంటి అని అంటే హజరత్ ఈసా అలైహి సలాం వారు వచ్చి 2015 సంవత్సరాలు అయింది ఒక మాట జాగ్రత్తగా వినండి సై బుఖారి యొక్క హదీస్ హదీస్ సై బుఖారీది హదీస్ నంబర్ 3442 సై బుఖారి యొక్క హదీస్ హదీస్ నంబర్ 3442 ఈ హదీస్ ఎందుకు చెప్తున్నానంటే ఈ ప్రశ్నలో సమాధానం ఈ హదీస్ లోనే ఉంది ఈ ప్రశ్నకు సమాధానం ఈ హదీస్ లోనే ఉంది హదీస్ నంబర్ 3442 సహీ బుఖారీ యొక్క హదీస్ ఈ హదీస్ లో దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అంటున్నారు నేను మరియు ఈసా అలైహిస్సలాం ఈసా అలైహిస్సలాం కు నాకు మధ్య ఏ ప్రవక్త రాలేదు ఎవరికి ఎవరికి మధ్య హజరత్ ఈసా అలైహిస్సలాం మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి మధ్య ఏ ప్రవక్త రాలేదు ఈసా అలైహిస్సలాం వారి తర్వాత ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వచ్చారు అయితే ఈసా అలైహిస్సలాం వచ్చి ఎన్ని సంవత్సరాలు అయిందండి నా ప్రశ్న ఈసా అలైహిస్సలాం వారు వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది 2015 సంవత్సరాలు ఈసా అలైహిస్సలాం వారు వచ్చి ఈసా అలైహిస్సలాం వారు వచ్చి 2015 సంవత్సరాలు ఈసా అలైహిస్సలాం వారి తర్వాత ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మాత్రమే వచ్చారు ఇంకెవరు రాలేదు ఎంతమంది ప్రవక్తలు వచ్చారు 2015 సంవత్సరంలో ఇద్దరే 124,000 కాదు ఇద్దరు ప్రవక్తలే వచ్చారు 2015 సంవత్సరాలు అయింది అంటే మిగతా ప్రవక్తలందరూ ఎప్పుడు వచ్చారు ఎప్పుడు వచ్చారు క్రీస్తు పూర్వము క్రీస్తు పూర్వం వచ్చారు కాబట్టి క్రీస్తు పూర్వము వచ్చే వారే ఎక్కువ మంది ఉన్నారు లక్షకు పైగా ఉన్నారు క్రీస్తు శకము తర్వాత ఇద్దరు మాత్రమే వచ్చినట్టు ఈ సహీ హదీస్ ద్వారా తెలుస్తుంది సరైన ప్రశ్న దొరికిందని సమాధానం नसीब जो तकदीर लिखी गई है उसकी दो किस्में हैं तकदीर मुअल्लक और तकदीर मुबरम मुअल्लक जो है उसमें बदल सकता है लेकिन जो मुबरम है जो पक्का लिखी गई है वो नहीं बदलता सूरह आराफ में अल्लाह ताला ने गालिबन फरमाया कि यमहुल्लाहु मा यशा व युस्बितु मा यशा व इंदहु उम्मुल किताब अल्लाह जिसे चाहता है वो तकदीर में लिखे सो मिटाते भी रहता और जिसे चाहता है इन्हें बाकी रखता है तो उसके पास किताब है किताब का वो तकदीर की लिखी हुई किताब अल्लाह के पास है उसमें अल्लाह ताला कुछ भी रद्दो बदल भी करना चाहे तो कर सकता है ये उसके हाथ में ये उसकी अथॉरिटी है तो अल्लाह ताला ने ये कुरान में फरमाया है तो ये तकदीर मुअल्लक है जो बदलती भी रहती है इसलिए हजरत उमर बिन खत्ताब रजी अल्लाह ताला ने दुआ करते थे ए अल्लाह मेरी तकदीर में अगर तू बदबख्त मुझे लिखा हुआ है तो उसे तू मिटा करके नेकबख्त लिख कर अल्लाह ताला उनकी दुआ करते थे तो लिहाजा आदमी को दुआ ही तकदीर बदलती है दुआ के अलावा कोई चीज तकदीर को नहीं बदलती ला यरुद्दुल क़ज़ा इल्ला दुआ इंसान ज्यादा दुआ करे तो अल्लाह ताला उसे अल्लाह तकदीर को भी जो है बदलता है तकदीर को बदलने वाली चीज दुआ है तो इससे मालूम हुआ कि तकदीर जो है लिखी हुई जो तकदीर में मुअल्लक तकदीर बदलती मुबरम नहीं दो किस्में हैं तकदीर की तो उसको जो है अल्लाह ताला जो है यानी जो चाहता है मिटाता है जो चाहता है साबित रखता है यमहुल्लाहु मा यशा व युस्बितु मा यशा व इंदहु उम्मुल किताब किताब उम्मुल किताब बोले तो लौहे महफूज अल्लाह के पास है కొంతమంది ముస్లింలలో టోపీల గురించి గడ్డాల గురించి ప్రశ్నించారు అది ఈ రోజు అంశం కాదు కాబట్టి వాటికి సమాధానాలు తీసుకోవడం జరగదు
విశాల మీరు పర్సనల్ గా కలిసి ఏమన్నా అడగాలనుకుంటే అడగొచ్చు పండితులను, కానీ ఈ సభ పైన వేదిక పైన ఈ ఇంటి గురించి చర్చించదలుచుకోలేదు. తర్వాత మూడో ప్రశ్నకు సమాధానం సయ్యద్ అహ్మద్ సార్ గారు ఇవ్వాల్సిన ప్రశ్న. మిత్రులు ఇక్కడ ప్రశ్న రాసిచ్చారండి, దేవుడు ఒక్కడే అయినప్పుడు భర్తకు భార్య మీద ఒక్కరే ఉండాలి, కానీ ఇస్లాంలో బహుభార్యత్వానికి అనుమతి ఉంది ఎందుకు? ఆ కాలంలో బహుభార్యత్వం ఓకే కానీ ఈ కాలంలో అవసరం లేదు. జవాబు కూడా ఆయన ఇచ్చేసారు కింద ఎందుకు. జవాబు అడిగేవారు మళ్ళీ వాళ్ళు జవాబు అడిగి ఉంటారు. మిత్రులారా, అల్లాహ్ సుబ్హానహు తాలా సూరా షురాలు సెలవిస్తారు, లైసక మిస్లి షయ్య, ఆయన పోలింది ఏది లేదండి, భార్య భర్తలతో పోల్చడం ఏంటి, ఇది చాలా అర్థం. అలాగే సూర్య రూమ్లో అల్లా అంటాడు, ప్రతిదీ జంటగా సృష్టించాం, అల్లా ఒక్కడు కాబట్టి ఆయన ఒక్కడు, మిగతా అవి జంటలుగా ఉంటాయి. అలాగే ఆ కాలంలో అక్కడ వివాహ వ్యవస్థ ఉండేవి కాదండి, లౌండీల వ్యవస్థ, చాలా మంది 100కు పైగా స్త్రీలను తన కాపురంలో ఉంచుకోవడం, వారు ఆ స్త్రీలకు భార్య గౌరవాన్ని ఇచ్చేవారు కాదు, ఆస్తిని హరించడానికి కూడా కొందరిని తీసుకునేవారు తమ జీవితంలోకి. దాన్ని రద్దు చేస్తూ కురాన్ గ్రంథం ఏమంటుందంటే, ఒకవేళ మీరు కనుక న్యాయం చేసే శక్తి ఉంటే నలుగురిని చేసుకోండి, న్యాయం చేయలేని శక్తి ఉంటే ముగ్గురిని చేసుకోండి, ఇంకా న్యాయం చేయలేని శక్తి ఉంటే ఇద్దరిని చేసుకోండి. అసలు మీరు ఒక్కరిని చేసుకోవడం ఉత్తమం, ఎందుకంటే మీరు న్యాయం స్త్రీల మధ్య చేయలేరు. ప్రొఫెసర్ వారు ఏమన్నారంటే, ఎవరైనా ఒక వ్యక్తి ఇద్దరు స్త్రీలను వివాహం ఆడి ఒకరి పట్ల న్యాయం చేసి ఒకరికి అన్యాయం చేస్తే రేపు ప్రళయ దినాన అతను సగం కుళ్ళిన శరీరంతో లేస్తాడు. భారతదేశంలో బహుభార్యత్వం చాలా కష్టమండి సార్, ఎందుకంటే అమ్మాయిని భూగర్భ గర్భంలోనే చంపేస్తూ ఇప్పుడు 10 మంది అబ్బాయిలకి 8 మంది అమ్మాయిలు కూడా దొరకడం లేదు. కాబట్టి పరిశీలించి చూడండి, అమ్మాయిని రక్షించుకుని ఆ తర్వాత కావాలని చూద్దాం, కానీ ధర్మం ఏదైతే చెప్పిందో వ్యభిచారానికి దూరంగా ఉండడానికి మాత్రమే అనుమతిచ్చింది. న్యాయం చేయగలిగితే 4, లేదంటే 1. ఇది ఎక్కడ మీకు దొరకదండి, ఎక్కడ ఏ గ్రంథంలో కూడా ఒక్కరిని చేసుకోవడం ఉత్తమం అని చెప్పలేదు. కురాన్ గ్రంథం మాత్రమే చెప్తుంది ఒక్కరిని చేసుకోవడం ఉత్తమం అని. కాబట్టి మిత్రులారా, న్యాయం చేయలేనప్పుడు ఒక్కరు చాలు, చేయగలిగే శక్తి ఉంటే 4 చేసుకోమంటుంది. అయితే ఈ విషయాన్ని అల్లా కలిగి పెట్టద్దండి, అల్లా దేంతో కూడా మీరు పోల్చలేరు. అస్సలాము అలైకుం. ఈనాటి వేదికను అలంకరించిన గౌరవనీయులు, బుజుర్గులు, పండితులు అయిన అందరికీ, ఇక్కడ చేసిన అందరికీ, మరియు ఇక్కడికి వచ్చేసిన ఈ వేదిక, ఈ ఇస్తిమాకు వివిధ ప్రదేశాల నుంచి వచ్చిన ముస్లిం సోదరులకు, ఇక్కడికి వచ్చేసిన గౌరవనీయుల హారి సాబ్ గారికి నేను అభివృద్ధి మండల ప్రెసిడెంట్ తెలంగాణ తరపు నుంచి అస్సలాము అలైకుం. ఇక్కడ ఇస్తమ గౌరవనీయుల షామీర్ బాషా గారు, ఆయన మండల కోఆప్షన్ మెంబర్, ఆయన యొక్క స్నేహితులు మరియు బెంగళూరు మండల ముస్లిం సోదరులు అందరూ కూడా కలిసి ఈ ఇస్తిమాను చాలా చక్కగా సక్రమంగా చక్కగా నిర్వహించారు. గౌరవనీయుల పండితులు కూడా వారి వారి సందేశాలు అందరికీ అర్థమైనట్టుగా ఇటు తెలుగు భాషలో కానీ ఇటు ఉర్దూ భాషలో కానీ బాగా చాలా చక్కగా చెప్పారు. ఇంతవరకు నేను చాలా ఇస్తిమాలకు వెళ్ళినాను, కానీ ఇటువంటి మంచి మంచి యొక్క సువార్తలు మంచి సందేశాలు మనకు అర్థమైనట్టుగా చెప్పడం ఇదే మొదటిసారిగా వింటున్నాను. వారికి మన పెనలూరు ప్రజల తమ ముస్లిం సోదరుల తరఫున గౌరవాభినందనలు. మరియు ఈ ప్రశ్నల సమయంలో నేను కొన్ని ఒక రెండు ప్రశ్నలు అడగదలుచున్నాను, నా మనసులో వచ్చాయి. గౌరవనీయుల పండితులు అడిగారు కాబట్టి మనకు అల్లాహ్ సుబ్హాన తాలా పుట్టించారు, ఒక మానవ రూపంలో పుట్టించింది, మనం చాలా సంతోషపడాలి. ఒకవేళ వేరే జంతువు రూపంలో పుట్టించుంటే మనము ఈ దినం ఇక్కడ కూర్చుండే పరిస్థితి ఉండదు. కనుక మానవ రూపంలో పుట్టించారు, ప్రథమంగా మనం సంతోషపడాలా, తరువాత మనము ముస్లిములుగా మనం ఇక్కడ చేరాము, మనం ముస్లింగా కూర్చున్నాము, అల్లాహ్ సుబ్హాన తాలా ఆ యొక్క హిదాయత్ మనకు ఇచ్చారు, దీని ఇస్లాంలో మనకు చేర్చినారు కాబట్టి మనము జన్నత్ గుహయ ముఖం ఒక మార్గము ఉంది కాబట్టి మనం దానికి సంతోషపడాలా. ఈ రెండు తర్వాత నేను మరుగుదారు చెప్పేసి అన్ని విషయాలు మీకు తెలుసు, క్లుప్తంగా చెప్పారు, విధుగా విషయాలు నేను చెప్పేంత స్థితిలో లేదు. నేను ఆ ప్రశ్న ఏమంటే,
జిబ్రీల్ అలైహిస్సలాం యొక్క హజరత్ ముహమ్మద్ రసూలుల్లాహి సల్లం చనిపోయేటప్పుడు ఆయన రూహు పోదు, రూహు పోయినప్పుడు అల్లాహ్ సుబ్హాన తాలా నుంచి జిబ్రీల్ అలైహిస్సలాం వస్తా వస్తా అంటారు, యా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మీ జిబ్రీల్ ఇప్పుడు రూహు తీయాలా, అది ఇజ్రాయిల్ అలైహిస్సలాం వచ్చినప్పుడు నా రూహు ఇప్పుడు తీయాలి అని చెప్తారా. తర్వాత జిబ్రీల్ అలైహిస్సలాం వచ్చి అల్లాహ్ సుబ్హాన తాలా నుంచి వార్త తీసుకుని వచ్చారు. జిబ్రీల్ అలైహిస్సలాం హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏమంటారంటే, అదే నేను నా ఉమ్మత్ యొక్క నా ఉమ్మత్కు వాగ్దానం ఇచ్చినంత వరకు నా ఉమ్మత్కు ఇది యొక్క గుణాహ మాఫ్ చేయనందుకు నా రూహు తీవద్దు అని చెప్తారు. అప్పుడు అల్లాహ్ సుబ్హాన తాలా వచ్చి ఎవరైనా గానీ ఒక్క క్షణం ముందు వల్ల ఒక నెల గాని ఒక వారం గాని ఒక రోజు గాని లాస్ట్ ఒక క్షణం ముందు కూడా మీ హజరత్ లాయిలా ఇళ్ళల్లా మహమ్మద్ అసలు కల్మా చదివితే దానికి జన్నత్ అతా చేస్తాను అని చెప్పి అల్లాహ్ సుబ్హాన తాలా వాదా చేసి జిబ్రీల్ అలైహిస్సలాంకు పంపిస్తారు. ఎప్పుడు హజరత్ ప్రాణం పోయినప్పుడు సక్రా కాలంలో అది ఎంతవరకు నిజము అదే విధంగా జరుగుతుందా? ఒకవేళ మీ ప్రశ్నకు సమాధానం దొరుకుతారు ఇన్షాల్లా సార్. సార్ ఇంకొక ప్రశ్న సార్, ఇంకొక సార్ హజరత్ ఇప్పుడు ఈసా అలైహిస్సలాంను పుట్టించారు, ఆయన ఏ విధంగా పుట్టారు? ఆ అల్లాహ్ సుబ్హాన తాలా యొక్క ఇప్పుడు ఈసాయిలు ఏమంటున్నారంటే యేసుక్రీస్తులు వీళ్ళ బైబిల్ను పూర్తి దిశలో మార్చేస్తారు అనుకుంటాను, నాకు పూర్తిగా తెలియదు, వీళ్ళని తెలియదు. బైబిల్ ఒక రకంగా ఉంటే బైబిల్లో వీళ్ళు కొన్ని కొంతమంది పండితులు వచ్చి దాన్ని వేరే విధంగా వాళ్ళ సొంత ఇది పండితులను చేసి బైబిల్ను పూర్తిగా మార్చేస్తారు. హజరత్ ఈసా అలైహిస్సలాం ఏ విధంగా పుట్టారు, తర్వాత ఆయన హజరత్ మరియం ద్వారా అల్లాహ్ సుబ్హాన తాలా యొక్క బిడ్డ ఇన్షాల్లా సార్ మీరు అడిగిన ప్రశ్న అన్నిటికీ సమాధానాలు చెప్పాలి కాబట్టి ఇన్షాల్లా. యేసుక్రీస్తులు కొలుస్తే వాళ ఏ జన్నత్ ఉందా? వాళ్ళు యేసుక్రీస్తును ఈసా అలైహిస్సలాంను కొలుస్తున్నారు, వాళ్లకు జన్నత్ ముఖాం దొరుకుతుందా? ఆ యేసుక్రీస్తు మళ్ళా ఏమంటే తర్వాత ఏమైనా పుడతారా? పుట్టి మన హజరత్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క వార్తను అల్లాహ్ సుబ్హాన తాలా ఒక్కడే ఆయన పుట్టి మనమంతా పైగంబరము హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అనుసరించుకోవాలా అని చెప్పి వార్త ఇస్తారా? ఇది దీనికి సమాధానం చెప్పాల్సిందిగా కోరుచున్నాం. సోదరులారా, ఒక విషయాన్ని మనము గుర్తుంచుకోవాలి. దేనికైతే సమాధానం ఉందో దానికి సమాధానం ఉంది అని చెప్పాలి, దేనికైతే లేదో లేదే అని చెప్పాలి. ఏదో ఒక సమాధానం చెప్పటం అనేది ఇస్లాం మనకు నేర్పించలేదు. ఇమాం మాలిక్ రహమతుల్లాలే అంత పెద్ద గొప్ప ఇమాం గారు, ఆయన దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి అంటాడు, నేను 1000 కిలోమీటర్ల దూరం నుంచి మీ దగ్గరకు వచ్చాను, నాకు ఒక ప్రశ్న ఉంది, అది సమాధానం చెప్పండి అంటారు. ఇమాం మాలిక్ అంటారు నాకు తెలియదు అంటారు. అదే అలాగవుతండి, నేనేమో 1000 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చాను, తెలియదండి అయిపోయిందా, ఏదో ఒకటి చెప్పాలంటే ఏం చెప్తానయ్యా నాకు తెలియదే అన్నారు. కాబట్టి మా యొక్క అస్లాఫ్ పెద్దవారు, వారు తెలిస్తే చెప్పేవారు, తెలియకపోతే చెప్పేవారు కాదు. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి అల్లాహ్ సుబ్హాన తాలా ప్రత్యేకత ఏమిచ్చాడంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అప్పటి వరకు కూడా ఆయన ఈ ప్రపంచం నుంచి వెళ్లరు. ఎప్పటి వరకైతే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక జాతిని మార్చరో, ఒక జాతిని పూర్తిగా మార్చరో, అప్పటి వరకు కూడా ఆయన అల్లాహ్ సుబ్హాన తాలా లేపుకోని అని అంటాడు. ఈ హదీస్ సహీహ్ బుఖారీలో ఉంది, సహీహ్ బుఖారీలో ఈ హదీస్ ఉంది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి. అయితే ఈ హదీస్ 2125 సహీహ్ బుఖారీ ఉంది, 2125. ఇందులో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి ఏముందంటే, అప్పటి వరకు కూడా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి అల్లా ఈ ప్రపంచంలోనే ఉంచుతాడు. ఎప్పటి వరకైతే ఒక జాతి మారదు కాబట్టి అల్లాహ్ సుబ్హాన తాలా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అప్పటి వరకు ఉంచారు. ఎప్పటి వరకైతే ఒక జాతి పూర్తిగా మారలేదు, మక్కాలో ఉన్నటువంటి పూర్తి జాతి తెగ మారిపోయింది, మక్కా కూడా జయించుకున్నారు. ఆ తర్వాత అల్లాహ్ సుబ్హాన తాలా అనుమతితో ఆయన ప్రపంచం నుంచి వెళ్ళిపోయారు. అయితే ఆయన యొక్క ఆత్మను తీసుకువెళ్ళటానికి కూడా జిబ్రయీల్ వచ్చారు. జిబ్రయీల్ తో పాటు మరొక దూత కూడా వచ్చారు, ఆ దూత మలకుల్ మౌత్. మలకుల్ మౌత్ ఈయన ఎవరంటే ప్రతి జీవికి మరణం ఇచ్చే దూత. చివరికి మలకుల్ మౌత్ గురించి ఏమొస్తుందంటే, భూమి ఆకాశాల్లో ఉన్నటువంటి సమస్త మానవులకు, జిన్నాతులకు, దూతలకు అందరికీ మరణం ఇస్తారు. ఆయన అందరికి కూడా ఆయన మరణం ఇస్తారు.
చివరికి అల్లాతో అంటారు, అల్లా నేను ఒక్కడి ఉన్నా నువ్వు ఒక్కడి ఉన్నా ఇంకెవరు లేరు. అందరూ మికాయిల్ ఇస్రాఫీల్ పెద్ద పెద్ద దూతలు కూడా అయిపోయారు, నువ్వున్నావు నేనున్నాను ఇంకెవరు లేరు. అల్లా సుబ్హానహు వతాలా అంటారు, అల్లాహు బాకి మిన్ కుల్లి ఫాన్, అల్లా ఒక్కడే మిగిలి ఉంటాడు, సమస్తము నశించకపోతుంది. కాబట్టి మల్కుల్ మౌత్, నీ మృత్యువు నువ్వే తీసుకో, అంటే సూసైడ్ చేసుకోవాలి. మల్కుల్ మౌత్ అల్లా సుబ్హానహు వతాలా అంటారు, మల్కుల్ మౌత్ తన ప్రాణాన్ని తను తీసుకుంటారు అల్లా సుబ్హానహు వతాలా అనుమతితో. అంత సమాప్తం అయిపోయిన తర్వాత అల్లా సుబ్హానహు వతాలా అంటున్నారు, లిమనుల్ ముల్కుల్ యౌమ్ లిల్లాహిల్ వాహిదుల్ ఖహ్హార్. ఈ రోజు రాజ్యాధికారము ఒకే అద్వితీయుడైనటువంటి సర్వశక్తి అయినటువంటి అల్లా చేతిలోనే ఉంది అని చెప్పి ఆయన సమస్త విశ్వాన్ని తన హస్తంలో చుట్టుకుంటారు, చుట్టుకోనంటారు, ఎక్కడున్నారు అధికారులు రండి నా ముందు, నేను ఒక్కడే ఈరోజు మిగిలి ఉన్నాను అని అంటారు. మరి రెండో ప్రశ్న, బైబిల్ మారిందా లేదా యేసుక్రీస్తు వారు ఇచ్చినటువంటి బైబిల్ ప్రకారం ఉందా? అసలు ఈసా అలైహిస్సలాంకి ఏ గ్రంథం ఇచ్చారు? అల్లా సుబ్హానహు వతాలా ఖురాన్ లో అంటున్నారు, వఆతైనావుల్ ఇంజీల్, ఆయనకి అల్లా ఇంజీల్ అనే గ్రంథం ఇచ్చారు. ఇప్పుడు బైబిల్ ఇంజీల్ రెండింటికి తేడా ఉన్నది. ఇంజీల్ అంటే సువార్త అని, బైబిల్ అంటే ఏంటి, అనేక గ్రంథాల కలయిక అని. అనేకమైన ప్రవక్తల యొక్క గ్రంథాలు కలిపి బైబిల్ అంటారు. ఎందుకంటే గ్రీక్ భాషలో బిబ్లాస్ అనే పదముతో బైబిల్ వచ్చింది, బిబ్లాస్ అనే పదంతో బైబిల్ వచ్చింది. అల్లా సుబ్హానహు వతాలా ఎక్కడ కూడా నేను బైబిల్ ని అవతరింప చేశానని చెప్పలేదు, కానీ ఇంజీల్, తౌరాత్, జబూర్ అనే గ్రంథాల పేర్లు చెప్పాడు. తౌరాత్ మోసేకి ఇచ్చాడు ముసా అలైహిస్సలాం, తౌరాహ్ అంటారు. జబూర్ కీర్తనలు దావూద్ అలైహిస్సలాంకి ఇచ్చారు. ఇంజీల్ ఈసా అలైహిస్సలాంకి ఇచ్చారు. ఈసా అలైహిస్సలాంకి ఇచ్చినటువంటి ఇంజీలు ఇప్పుడు బైబిల్లో ఉందా లేదంటే ఉంది. ఎలా ఉంది? ఇంజీల్ మత్తా, ఇంజీల్ మార్క్, ఇంజీల్ లూకా, ఇంజీల్ యోహన్న. మత్తాయి, మార్కు, యోహాన్, లూకా, ఈ నాలుగు సువార్తలు ఉన్నాయి. వారు కూడా దానికి ఏమంటారు, సువార్త అనే పేరు పెట్టారు. సువార్త, ఇంజీల్ అంటే సువార్త. నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే, దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, హజరత్ ఈసా అలైహిస్సలాం ఇచ్చినటువంటి గ్రంథం ఇంజీల్. ఇంజీల్ అంటే అర్థం ఏమిటి? ఇప్పుడే చెప్పాను నేను, అర్థం ఏంటి? సువార్త. ఏ సువార్త? రాబోయే ప్రవక్త యొక్క సువార్త. ఎవరా రాబోయే ప్రవక్త? ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి సువార్త అందులో ఉంది. కాబట్టి ఆ గ్రంథానికి ఇంజీల్ అనే పేరు పెట్టారు. మరి ఆ పుస్తకము మారిపోయిందా అంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక మాట చెప్పారు, ఆ మాటని మనం అందరం కూడా ఆచరించాలి. చూడండి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏమన్నారు, సహాబా సమక్షములో, సహచరుల సమక్షములో కొంతమంది యూదులు వచ్చి హెబ్రీ భాషలో తౌరాత్ చదివి అరబిక్ లో తర్జుమా చేసి వినిపించేవారు. సహాబాతో అన్నారు, ఓ సహాబా మీరు దీన్ని నమ్ముతున్నారా లేదా అని అడిగేవారు యూదులు. సహాబా అన్నారు, మేము ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అడిగి చెప్తాం. వారు చెప్పలేదు అక్కడ, అడిగి చెప్తామన్నారు. వెళ్ళారు, అడిగారు. ఈ హదీస్ సహీ బుఖారీలో 4485 హదీస్ నంబర్, 4485 సహీ బుఖారీ. అందులో అల్లా సుబ్హానహు వతాలా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంతో అడిగారు. ప్రవక్త అన్నారు, నాకు కూడా ఈ విషయం తెలియదు, కాసేపు కాముగా ఉండండి అన్నారు. వహి వచ్చింది ఆకాశం నుండి, ఈ గ్రంథము సత్యమనాలా అసత్యమనాలా, సత్యం స్థితిలో ఉందా మారిపోయిందనాలా, ఏం చెప్పాలి? సమాధానం, ఆయన చెప్పలేదు, ఇది చెప్పలేదు. అల్లా సుబ్హానహు వతాలా వహి పంపించారు. వహీలు ఏమంటున్నారు, లేమా తుసద్దికు అహ్లల్ కితాబి వలా తుకద్దిబు అహ్లల్ కితాబి, మీరు గ్రంథ ప్రజల్ని, ఆ గ్రంథాన్ని బైబిల్ అయినా ఏదైనా గ్రంథాన్ని సత్యము అనకండి, అసత్యము కూడా అనకండి. సత్యము అనకండి, అసత్యము కూడా అనకండి. అంటే అది సత్యముగైన స్థితిలో ఉంది అనకండి, అది అసత్యములో ఉన్నదని కూడా అనకండి గ్రంథం గురించి. మరి ఏమనాలి, వలాకిన్ కూలు ఆమన్న బిల్లాహి వమా ఉన్జిల ఇలైనా వమా ఉన్జిల ఇలా ఇబ్రాహీమ వ ఇస్మాయిల వ ఇస్హాక వ యాకూబ వ నస్బాతి వమా ఉతియ మూసా వ ఈసా వమా ఉతియ నబియున మిర్ రబ్బిహిమ్ లా నుఫర్రిఖు బైన అహదిన్ మిన్హుమ్ వ నహ్ను లహు ముస్లిమూన్. ఈ ఆయత్ ఖురాన్ లో ఉంది. ఈ ఆయత్ సూరా నంబర్ 2 ఆయత్ నంబర్ 137 136
అందులో అల్లా ఏమంటాడంటే మీరేమని చెప్పండి అంటే వారితో మేము అల్లాను విశ్వసించాము, అల్లా మా వైపు పంపినటువంటి ఖురాన్ విశ్వసించాము, ఖురాన్ కంటే ముందు వచ్చినటువంటి గ్రంథాలు ఇబ్రాహీం ఇస్మాయిల్ ఇస్హాక్ యాకూబ్ అలైహిస్సలాం వారికి ఇచ్చినటువంటి గ్రంథాలని మేము విశ్వసించాము, మరియు ఇసా యాకూబ్ అలైహిస్సలాం వారి కుమారులు బనీ ఇస్రాయిల్ ఎన్ని గ్రంథాలు అయితే అల్లా ఇచ్చాడో అవన్నిటిని మేము నమ్ముతున్నాము, అలాగే మూసా అలైహిస్సలాం ఇసా అలైహిస్సలాం కల్లా ఇచ్చిన గ్రంథాన్ని మేము నమ్ముతున్నాము, మరియు ఎంతమంది అయితే ప్రవక్తలు ఈ లోకంలో వచ్చారో అల్లా వారికి ఇచ్చినటువంటి సమస్త గ్రంథాలని మేము నమ్ముతున్నాము, దేనిలో కూడా మేము విభేదాలు కల్పించము, ఎందుకంటే మేము ముస్లింలము, మేము ముస్లింలము. అయితే గ్రంథములో ఏది సత్యము ఏది అసత్యము మనం ఎలా చెప్పగలమంటే, ఖురాన్ దేన్నైతే సత్యం అంటుందో దాన్ని సత్యం అనగలము, ఖురాన్ దేన్నైతే అసత్యం అంటుందో దాన్ని అసత్యం అనగలము. స్వయంగా మేము మా వైపు నుండి ఇది సత్యం అది అసత్యం అనలేము. అందుకే ఖురాన్కి ఏం పేరు ఉంది, ఇంకో పేరు 25వ సూరాలో ఉంది, సూర్య ఫుర్ఖాన్, ఖురాన్ ఫుర్ఖాన్, గీటురాయి, సత్య అసత్యాన్ని వేరుపరిచేది. అలాగే 5వ సూరా సూర్య మాయిదా వాక్యం 48లో అల్లాహ్ సుబ్హానహు వతాలా అంటున్నారు, ఖురాన్ ముహైమిన్ అంటే సంరక్షించి సంరక్షించేది, దాన్ని ఇంగ్లీష్ లో క్వాలిటీ కంట్రోల్ అంటారు, క్వాలిటీ ఏది సత్యం ఏది అసత్యం వేరు చేసేది ఖురాన్ గ్రంథం. కాబట్టి ఖురాన్ జ్ఞానం ద్వారా చెప్పొచ్చు బైబిల్లో ఉన్నది సత్యం ఏంటి అసత్యం ఏంటి, అంతేగాని స్వయంగా ఎవరు కూడా చెప్పడానికి వీల్లేదు అర్హత లేదు. దాని పూర్తి గ్రంథాన్ని సత్యం అని చెప్పామనుకోండి అందులో ఉన్న అసత్యాన్ని కూడా సత్యం అన్నట్టు అవుద్ది, పూర్తి గ్రంథాన్ని అసత్యం అన్నాం అనుకోండి అందులో ఉన్న సత్యాన్ని అసత్యం చెప్పినట్టు అవుద్ది. సత్యాన్ని అసత్యం చెప్పకూడదు, అసత్యాన్ని సత్యం కూడా చెప్పకూడదు. అందుకే దాన్ని సత్యం అనకండి అసత్యం కూడా అనకండి అని దైవప్రవక్త అన్నారు. రెండు, ఇక మూడవది ఈసా అలైహిస్సలాం మళ్ళా వస్తారా ఆయన మళ్ళా పుడతారా అని చెప్పి సోదరులు అడిగారు. హజరత్ ఈసా అలైహిస్సలాం వారు మళ్ళా పుట్టడం కాదు మళ్ళా వస్తారు. సై బుఖారీ యొక్క హదీస్ లో ఉంది, హదీస్ నంబర్ 3447 3447లో దైవప్రవక్త ఉన్నారు, తప్పకుండా తప్పకుండా ఇందులో సందేహం లేదు మీలో ఈసా అలైహిస్సలాం మరియమ్మ కుమారుడు వచ్చి తీరుతారు అని చెప్పి అన్నారు. అలాగే ఖురాన్ ఆయత్ సూరా నంబర్ 46 సూరా జుఖ్రఫ్ సూరా నంబర్ 43 ఆయత్ నంబర్ 61 అందులో అల్లాహ్ సుబ్హానహు వతాలా అంటున్నారు, వైన్నవు లైల్ము లిస్సా ఫలాతం తరున్న బిహా వత్తబిఉన్ హాదా సిరాతుల్ ముస్తఖీం. నిస్సందేహముగా యేసుక్రీస్తు యొక్క రాకడ ఖయామత్ సూచనలో ఒక సూచన, దాన్ని మీరు విశ్వసించండి ఇదే రుజు మార్గం అని అల్లాహ్ సుబ్హానహు వతాలా అంటున్నారు. అదే ఈసా అలైహిస్సలాం వస్తారు, మరి వచ్చి ఆయన ఏం చేస్తారు అని అడిగారు. ఆయన వచ్చి ఏం చేస్తారంటే అల్లాహ్ సుబ్హానహు వతాలా ఖురాన్ లో దానికి సమాధానం చేస్తున్నారు, సమాధానం చెప్తున్నారు. సూరా నంబర్ 4 సూరా నిసా ఆయత్ నంబర్ 160 159 160 అల్లాహ్ సుబ్హానహు వతాలా అందులో అంటారు, వఇన్ మిన్ అహ్లిల్ కితాబి ఇల్లా లయూమినన్న బిహి ఖబ్ల మౌతి వయౌమల్ ఖియామతి యకూను అలైహిం షహీదా. సమాధానం ఇస్తున్నారు అల్లాహ్ సుబ్హానహు వతాలా, ఈసా అలైహిస్సలాం వారి మరణానికి ముందు అంటే ఈసా అలైహిస్సలాం వచ్చి ఆ తర్వాత ఆయన మరణం కూడా ఉంది, ఆయన మరణానికి ముందు గ్రంథ ప్రజలందరూ కూడా విశ్వసించి తీరుతారు. వఇన్ మిన్ అహ్లిల్ కితాబి ఇల్లా లయూమినన్న బిహి ఖబ్ల మౌతిహి, ఏమని విశ్వసించి తీరుతారు, ఈసా అలైహిస్సలాం అల్లాహ్ యొక్క ప్రవక్తని, ఈసా అలైహిస్సలాం దైవము కాదని, ఈసా అలైహిస్సలాం క్రీస్తు అని మెస్సయా అని, హజరత్ ఈసా అలైహిస్సలాం వారు చెప్పిన మాట సత్యమని, అల్లా ఒక్కడే అని చెప్పే మాట సత్యమని, ఈసా అలైహిస్సలాంకి సిలువ వేయబడలేదని, ఆయన అల్లా ఆయన్ని తన బలముతో లేపుకున్నాడని, ఇవన్నీ విషయాలు గ్రంథ ప్రజలు నమ్ముతారు. ఆయన మరణానికి ముందు ఆయన మరలా ఈ లోకంలో వచ్చిన తర్వాత ఒప్పుకుంటారు. కానీ యూదులు హజరత్ ఈసా అలైహిస్సలాం వారితో మరియు విశ్వాసులతో యుద్ధము చేస్తారని చెప్పి హదీస్ లో ఉంది. ఆ యుద్ధములో దజ్జాల్ యూదుల వైపు ఉంటారు, ఈసా అలైహిస్సలాం వైపు మొత్తం అందరూ కూడా విశ్వాసులు ఉంటారు. ఆ విశ్వాసుల్లో ఎంతమంది అయితే క్రైస్తవులు ఉన్నారో వారందరూ కూడా ఇస్లాం స్వీకరిస్తారు, వారు కూడా ఇటువైపే ఉంటారు. యూదులు సమాప్తం అయిపోతారు, ఈసా అలైహిస్సలాం ఆ తర్వాత బ్రతికి ఉంటారు, ఆ తర్వాత ఆయన మరణం కూడా అవుతుందని హదీస్ లో ఉంది. ఆయన మరణం తర్వాత ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ప్రక్కన స్థలం ఉంది, ఆయనకి సమాధి చేయబడుతుంది, మదీనా వారు నమాజ్ జనాజా చదువుతారని చెప్పి కూడా ఉంది. నీలారా ప్రతి దానికి ప్రశ్నకు సమాధానం ఉంది. అల్లాహ్ సుబ్హానహు వ తాలా ఖురాన్ గ్రంథం గురించి అంటున్నారు, ఖురాన్ గ్రంథం గురించి అంటున్నారు, మేము ఖురాన్ని పంపించాము, ఇందులో తిబియానల్ లికుల్ షై వనజ్జల్నా అలైకల్ కితాబ తిబియానల్ లికుల్ షై, మేము ఈ గ్రంథాన్ని అవతరింపజేశాము, ఇందులో ఆధ్యాత్మిక విషయాలు ప్రతి దానికి సమాధానం ఉంది. మాకు తెలియకపోతే తెలియదని అనొచ్చు, అంతేగాని సమాధానం లేదు అనేది వీల్లేదు. ప్రతి దానికి సమాధానము ఈ గ్రంథంలో ఖురాన్లో ఉంది. ఖురాన్ అటువంటి అద్భుతమైన గ్రంథం, నేను సరైన సమాధానం చెప్పిందని భావిస్తున్నాను. ఇప్పుడు
ఇన్షాల్లా చాలా ప్రశ్నలు వచ్చాయి, వీటన్నిటికి ఇన్షాల్లా సమాధానం చెప్పే సమయం లేనందున అందరితో ఈ సభను ముగిస్తున్నాము. ఇన్షాల్లా అదే ఈసారి ఇన్షాల్లా ఇంకోసారి ఎప్పుడైనా ఏర్పాటు చేసుకున్నప్పుడు తప్పకుండా సమయం కేటాయించి మీ యొక్క ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది. ఇన్షాల్లా సభను ఇంత శాంతియుతంగా ముందుకు నడిపించినందుకు ఏకైక అద్భుత శక్తిశాలి అయిన అల్లాకు వేల వేల కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ఇన్షాల్లా మీరు నమాజ్ చదువుకున్న తర్వాత ఇన్షాల్లా తప్పకుండా భోజనాలకు మసీద్ దగ్గరికి హాజరవలసిందిగా కోరుతున్నాము. ఇన్షాల్లా అందరూ వెళ్ళి వుజూ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. స్టాల్ దగ్గర వెళ్ళి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. أشهد أن لا إله إلا الله محمد رسول الله أشهد أن محمد رسول الله చూడండి ఒకసారి కింద అన్న చూడండి ఎక్కడ